నేనెట్లుంటని నువ్వుంటేనే కదా నేనుండేది. ఇగో నువ్వు లేకుంటే నేను లేను. సర్నా ఇంకెప్పుడు గమ్మత్ చేయను కానీ నీకు దండం పెడతా ఊకోయే. ఇంకెప్పుడు ఇట్లా గమ్మత్తు చేయకు. అతని ఇక చేయ మన మొగలికి లగ్గం చేద్దామని జల్దీ చెయ్యండి. నేనుండగానే నా స్వర్ణమ్మ కూడా లగ్గం చెయ్యాలి. రాజాపనికి వచ్చిన మన స్వర్ణ అడగనీకి వచ్చిన ఆలోచన అయితే మంచిగానే చేసినావు గాని బిడ్డ. ఆ మొగిలిగాడు ఏం చేస్తున్నాడని ఇయ్యాలి నా మనమరాలి. పోనీ ఆయనకేనా అందాను ఉన్నదా బంగ్లాలు ఉన్నాయా? ఆయనకిస్తే నా మనమరాలి ఏం తినాలి? గడ్డి గిట్ట తినాలంటావు. ఇన్ని దినాలు మనం ఏం తినవు, గాళ్ళు కూడా అదే తింటారు. అవు మళ్ళా మన పోరగాళ్ళు మన కళ్ళ బొంగటే ఉంటారని చెప్పిన నువ్వు కాదంటే అట్లనే
నా మన్మరాలి బంగారం లెక్క పెంచినా బంగారం పెట్టడానికి ఇచ్చి చేస్తా గాని గడ్డి పెట్టడానికి ఇచ్చి చేస్తానా? నీ కొడుకట్టి బేకార్గా నా మన్మరాలానికి ఇవ్వా. అరే ముసలాడా, నువ్వేమని రయ్యనికే నా లక్కో నా మావ తోట అవుతుంది. ఎవరైనా గాడంటే వాళ్ళని చంపి నా మావని చేసుకుంటా. అద్దు బిడ్డ అద్దు, అడుగుత బేకార్గాడు. అత్త ఈ ముసలంతో ఏం గాని నా లక్కో నా మావ తోట చేద్దువు, నడుపోదాం. పద బిడ్డ నువ్వు పసి కొట్టుకున్నప్పుడు నీ అయ్య అమ్మ పోతే నేనే నీకు అమ్మ అయ్యనయ్యి. ఈ చేతులతో పెంచిందే, ఈ చేతులతోనే పెంచినాను. నన్ను ఇచ్చి నువ్వు ఉంటానంటే నిన్ను ఇచ్చి నేను ఉండలేనా? అయినా నీతో నాగేంది? బతకలేకపోతే పోతాను ముసిరోడిని, రేపు పోయేటోడిని ఇయ్యాలే ఇయ్యాలే పోతాను. నాకు లగ్గ వద్దు, ఏమద్దు, నేను నీతోనే ఉంటా. ఇంకెప్పుడు సత్తా ననకే, నేను బతకలేను. నువ్వు లేకుండా నేను కూడా బతకలేను బిడ్డ. ఉత్తుత్తిని నిన్ను సతాయించడానికి అన్నాను గాని నాకు తెలియదు మీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణాలు ఇస్తారని. బిడ్డ లక్ష్మమ్మ మంచి దినం చూసి వీళ్ళిద్దరికి లగ్గం పెట్టి ఇండ్రి, లగ్గం పెట్టి ఇండ్రి. ఈయన పిల్లని మాత్రమే తెచ్చినట్టు గింత లోలు చేస్తాడు. తప్పైంది ఒప్పుకుంటానా? ఒప్పుకున్నందుకు ఆచారం ప్రకారంగా ముక్కు 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 మీద రత్త రత్తన 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 రాజునా 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 సరా రాజున తప్పైందని ఒప్పుకున్నాడు దొరా. మీ కాలు ముక్కుదరా. సర్కారాలు ఇచ్చిన కొండ భూమిని, దేవుడిచ్చిన పెండ్లన్నీ బీడుగా పెట్టినావు కదరా అవులేగా. నేలకు ముక్కు రాసినావు అంటే నీ పెండ్లో నా గొలుసు ఎత్తకపోయిందని ఒప్పుకున్నట్లే కదా. ఏదవల్లారా తప్పులు చేయడం, నేలకు ముక్కు రాయడం. ఇదో నీ పెండ్లం ఎత్తకపోయిందని చెప్పిననే గా గొలుసే ఇది. వెళ్ళడం తల తీసేది పోయి నేలకు ముక్కు రాసొస్తారా? ఎన్ని దినాలు మనం ఇట్లా బాంచ బతుకు బతకాలని? మావా కోపానికి రాకే, ఈ పిట్ట సెట్టు ఎండా గాలి అన్ని దొరనియే. అయి ఇట్లా నీ మాటలు ఇంటే ఇంటే ఏమైతుంది? గా దొరని చెప్పొస్తాయి అంతనేగా. మనం బతుకుతున్నది బువ్వ తిని గాలి పీల్చి నీళ్లు తాగి కాదు, భయం తిని భయం పీల్చి భయం తాగి మనం బతుకుతున్నాం. అరే చిన్న చీమాసుంది ముట్టుకుంటే కుడుతుంది, ముట్టుకోకున్నా ఎదురు పడితే పామాసుంది బుస్సుమంటది. ఆఖరికి కోడి తన పిల్లల్ని ముట్టుకోబోతే ఎంటపడి 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 పడుస్తుంది. కనీసం అయ్యిట్టుకున్న రోజు మనం అనుకుండాలి కదా. మనం మనసులం, మనకు ఆ దొరలకున్నట్లే గుండెకాయ ఉన్నది, సీము నెత్తురున్నాయి, మనం ఎందుకు భయపడాలి? ఇంకా దొరడు ఏం చేస్తే మన రక్తం ఏడెక్తది? ఇంకెంతమంది చస్తే మన సంటోలు ఎదురు తిరుగుతారు? అరే మొగిలి, మనం పశువులం కాదురా, మనకున్న అన్ని ఆ దొరలకు అమ్ముకున్న బాంచెలవురా. దీని తల్లి ఈపిరికి మాటలే వద్దన్న. ఈ మాటలు కాదు బిడ్డ, మన తల రాత్రి మన తల రాత్రి. నేను ఈ భూమి మీద పట్టగాడి నుంచి చూస్తాను, ఆ దొర ఎంగిల్ చెయ్యని ఆడది లేదు ఈ గూడెంలో. నా మాటేను, ఎవడన్నా ఆ దొరకు ఎదురు తిరిగితే కేసు పెట్టి లోపలేస్తారు, పోలీసులతో తన్నిస్తారు, ఆఖరికి ప్రాణాలు తీస్తారు బిడ్డ. వద్దు బిడ్డ, నా మాటేను, మనకొద్దు. అంటే ఊకనే చూస్తుండాలనా? ఇంకెన్ని దినాలు? ఈ ప్రశ్నకి జవాబు లేదు బిడ్డ, జవాబు లేదు.
అందంగున్న ఏడివంత ఆ దొరల సొమ్ము, అందంగున్న గరీబోని పెళ్ళాం కూడా దొరల సొమ్మే, అందంగున్న గరీబోని పెళ్ళాం కూడా ఆ దొరల సొమ్మే, ఆ దొరల సొమ్మే. మా సన్నమ్మను చూసినావు? అగో గుడ్డెలులకు పోతుంది చూసుకో. థూ, ఏంది ఇది సన్నమ్మనా? చిచి, మా సన్నమ్మ సందమామలకి మంచిగుంటది. కీ గలీజ్దాని సన్నమ్మ అంటున్నావు? నమ్మితనము లేకుంటే పో. దాన్ను వాడు కొనికొచ్చిన అవిటి ముఖం, తోకలు కొరికే ముఖం, కాకులు తినే ముఖం, ఎలుగొడ్డికి అక్క, అడవి పందికి చెల్లి. నువ్వు నా సర్ణమవి కాదు కాదు కాదు. నిజాలు, నన్ను చూస్తే దొరకి కారం పుట్టాలి, కక్కు రావాలి, సీసీసీ అంటూ సీదరించుకోవాలి. అందుకే ఇట్లా రంగు పూసుకున్నా. నేను బతికినంత కాలం నీ పెండ్లంగానే బతకాలి. దొర లెంగిల్ చేసిన ఆకు లెక్క, నమిలి పారేసిన మాంసం ముక్క లెక్క నా బతుక అయిపోవద్దు. అట్లయితే ఎవరు పోసుకొని సస్తా? ఏంది ఏంది ఆ పాడ ఆలోచనలు? నీ మామ గొంతులో పానాలుండగా ఆ దొరే కాదు ఆని పుట్టించినని చూపైనా సరే నీ మీద పడితే ఊకుంటానా? ఆ కన్ను పీకేస్తా. అందం నీకు దేవుడిస్తే ఆ అందాన్ని కాచుకునే దమ్ము నాకిచ్చిండే. నువ్వు దూరం అయితే ఇర్రే 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 ఇంకా ఇవ్వకు నాకు
కొద్దులే నువ్వు దక్కకపోతే ఇర్రే 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 ఇంత ఎసమైనా తిని సస్తానే నువ్వు చెప్పాలా నేనినా దొర 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 నాకు ఈత రాదు నాకు వస్తుంది దొర దొర వెళ్ళి దూకరా దూకొచ్చు అమ్మో దూకితే నాకు సర్దవుతుంది నా సేపు ఉంటే బతుకుతాడు లేకుంటే సస్తాడు చూతప్ప బిడ్డ ఏమైందిరా నీకు ఎంత పట్టినవరా అరే బిడ్డ దొరా దొరేంద్ర దొరా దొరా గుండు కొట్టించి బొత్తు చేతిలో పెడతా సచ్చిన గుడ్డ మాంసింది నా కాళ్ళు కట్టడం నీ కులం మర్చిపోయి మేము నీళ్ళ దగ్గర బయలు దూకుతావురా పసిబిడ్డ ప్రాణాలు కాపాడడం తప్పదరా ఎందురో ఎదురు మాట్లాడుతుంటాం ఎదురు నిలబడడం తప్పు ఎదురు రావడం తప్పు కళ్ళు నెత్తికెక్కిన ఆయన అందుకే మేము నీళ్లు తాగే బాయిలో దూకినాం పట్టిన కొడుకు సత్తడే దూకినా కిళ్ళన తప్పేముందారా తప్పేంద్రా తప్పు గూడెం కట్టుబాటు కాదని బాయిలో దూకుతావురా ఇప్పుడు ఆ నీళ్ళు ఎట్లా తాగేది దేవుడికి దేవుడిచ్చిన నీళ్లకు అడ్డమేముంది పట్టేలా ఏయ్ బిడ్డ ప్రాణాలు ముఖ్యమా బాయిలో నీళ్లు ముఖ్యమా పట్టేలా మాకు నీళ్ళేరా ముఖ్యం వాడు నా కొడుకు సస్తే పూడ్చి పెడతా నిన్నుగా మట్టిలో కలిసేలోపు ఇంకొకటి పుట్టిస్తా ఈ వెనకబడిన కులపోళ్ళు కొన్నెగరేస్తే గుడ్లు పిగాలి గొంతు పిగిలితే గొంతు కొయ్యాలి తల ఎగరేస్తే తలనరకాలి లేకుంటే మన మాట ఎదురుతురా వినరు ఏడువే ఏడు మంచి ఏడు ఇంకేడు ఏడున్నాడే దేవుడు ఈ ఏడుపులకు ఆ దేవుడు అచ్చటోడైతే ఉన్నోళ్ళని లేనోళ్ళని ఎక్కువ కులమని తక్కువ కులమని ఎందుకు పుట్టిస్తాడే ఇట్లా రావడతదనే ఆడు ముందే చెప్పిండు అన్యాయం జరిగినాకొస్తాని అచ్చటోడు అన్యాయం జరిగినాకెందుకు ఆగలని ఆడు నిజంగా దేవుడైతే అందరికీ ఒకే తీర్న తలరాత రాసి ఉండాలి ఆడు రాడు పోడు గాని లేవుండ్రా నడువర్రి ఆ దొరగాని తల నరుకుదాం వద్దు బిడ్డ నువ్వు పోవద్దు అమ్మా మన రావుని చంపిర్రమ్మా అవునయ్యా ఎరుకే ఎరుకైతే ఇంకా అత్తరెందుకు నువ్వు ఆగితే అక్కడ రాముని శవం ఒక్కటే ఉంటుంది బిడ్డ ఆగకుంటే ఈ గూడె పోల శవాలు చాలా ఉంటాయి బిడ్డ అద్దు బిడ్డ అద్దు నా మాట నువ్వు పోవద్దు నడువురా నడువర్రి పోలీస్ స్టేషన్ పోదాం
ఎల్లురా అటు నిన్ను కూడా తప్పేస్తాను. చంపని ఎంతమందిని చంపుతారు? అప్పటికన్నా మీకంత రోసం వచ్చి ఆ దొర నరుకుతారు. అద్దు బిడ్డ చూడు, కద్దరంగి తొడిగినోడు దొర, కాకి బట్టలు తొడిగినోడు పోలీసోడు, ఇద్దరు రత్తేవాళ్ళు, బట్టలు రంగేస్తాడా? తాత చెప్పు తాత, మన రాముడు నాతో కలిసి ఆడినోడు పాడినోడు, ఆని చంపేసారు. తెలుసయ్యా, అది కసాయో అని కత్తి, దానికి తెగ నరుకుడే తప్ప అది తల్లి మెడన పిల్ల మెడనా అని చూస్తుందా బిడ్డ? అందుకే తాత, ఇంకెన్ని దినాలు ఆ దూరానికి భయపడతాం. మనమంతా ఒక్కటైతే ఆడు ఈడ అడుగు పెడతాడా? మీరు వచ్చినా రాకున్నా గానీ నేనే వెళ్ళి ఆ సంగతి తెలుసుకుంటా. అయ్యో ఆగు బిడ్డ, నువ్వు పోయినా మేము అందరం వచ్చినా సత్యం రాముడు తిరిగి రాడు. ఇంకెప్పుడు మీరంతా తిరగలేదు? ఇట్లా నేను చూస్తూ కూర్చుందామా? నేను మాత్రం అవుగాని నీ కొడుకు అక్కడ నిన్నట్టుండి మాట్లాడతలేడు. అన్నేమనవో ఏందో అన్నేమన్ననే, నువ్వేమనకపోతే ఆడేందుకు అట్లుంటాడు? నీల కెంగల్ మీరు అట్లా నిలబడినావు ఏంది ఆ చూపు? ఏంద్ర అట్లా చూస్తున్నావు? నిన్న రాముడు నన్ను బాయిలంచి తీసినప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నాను రా? ఏమన్నావా? నేను చెప్తే నన్ను బొందలు పెట్టి నీ పెండ్లానికి ఇంకోటి పుట్టిందని అనలేదా? అవు మీదనే ఉంచుతా అవరాని. పాడేది కొట్టు, పాడే పట్టి నీ ముఖం మీద ఉంచుడు. అదే నువ్వు ఉన్న మాటలకు నేను కనుకైతే బొక్క బొక్కకు నీళ్లు వస్తేదాన్ని. రావుడు తాకిందని నా కొడుకును బొందలు పెట్టి ఇంకోటి పుట్టిస్తావు? దొరింట్లో దాస్తాన్ చేయి పట్టినప్పుడు మరి నేను నిన్నే బొందలు పెట్టాలి? పటేలా దొర, హైదరాబాద్ కి రేపు మా మినిస్టర్ వస్తుండు, ఆయనకి మర్యాదలు మంచిగా చేయాలా, తేడా గిట్టొస్తే భద్రమైతాం. దొరా నువ్వు చెప్పాలే నే వినాలి, జబర్దస్త్ డాన్సింగ్ పెట్టిస్తా. మీ తాతల ముత్తాత నుంచి బోదరో, మీరు జాగీర్దారు జమీందారు బోదరో. మీ లంకంతా కొంపను చివోదరా, మా వాళ్ళకు జల్లినాది ఓదరా. నీ ఎదురమంతా వాకిలు చివోదరా, ముక్కులేసినాది బోదరం. మీ ఇంట దాసి పనులు చేసి బోదరా, మా కలిసిపోయినాది బోదరం. ఎట్టి పనులన్నీ చేసి బొంగు తప్పి నిలుచుంటే, చిత్తెడల్ని నూకలిచ్చి చెప్పరాని శమ పెడితే. బోతర బొమ్మదర బోతర బొమ్మదర రామి సంకీరు చెప్పుల బోదర. నీ కొట్టు గోద గాసినోళ్ళు ఓదరా, నా సంకావాయని సిని తమ్ములే ఓదరా. నీ తుక్కులన్నీ దున్నినోళ్ళు ఓదరా, నా డొక్కాలెండిన అన్నగాళ్ళే ఓదరా. నీ పొలము నాటు పెట్టినోళ్ళు ఓదరా, నా రామ చక్కని అక్క సెల్లెలే ఓదరా. పంట సేను గాసెటోడు మా పండు ముసలోడే, పంట సేను గాసెటోడు మా పండు ముసలోడే. మీ కాడు
బాసమిసం కిరు చెప్పుల బోదరా ఆ ఎండలల్ల బండ గొట్టి బోదరా మీకు రంగురాళ్ల బంగ్ల గడితే బోదరా మాకు ఉండబోతే గుడిసెలేదు బోదరా మాకు ఉండబోతే కుండలేదు బోదరా మా చర్మ మొలిసి శుద్ధి చేసి బోదరా మీకు దివాసీలు పరిచినాము బోదరా నరాలన్నీ పోగు చేసి పట్టుబట్ట నేసినాము సలాం దొరో సలాం అంటే గులాం గిరి జయమంత్రి బోదరో మాదరో మాదరో గురమి సంకిరు చెప్పుల బోదరో కొడితే పడ్డ జనం బోదరా ఇక తెగబడి పోరాడు తండ్రు బోదరా మీ స్నేహితులున్న రాజిరకం బోదరా జనం తన్ని గుంజుకుంటుండ్రు బోదరా అని పట 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 పళ్ళు గొలికి బోదరా మీ పటతో పంపడు కొడుతారు బోదరా గడీలన్నీ పాడుబడి కరిక మొలుక మొలిసినారి ఓదొర బోమాదరో గురామి సంకిరు చెప్పుల బోదరో మీ తాతల ముత్తాత నుంచి బోదరో మీరు జాగీర్దార్లు జమీందార్లు బోదరో కిరీటం లేని రాజోలే రాజిరకం ఏరుతుండ్రు ఓదొర బోమాదరో ఓదొర బోమాదరో గురామి సంకిరు చెప్పుల బోదరో ఏం కూసిండ్రా నన్ను ఎన్నుకున్న నా మంది ముందే నీ రాచరికం పీకేస్తా నీ బతుకు బలిబత్తలు చేస్తా అని పిచ్చి కుక్క లెక్క వాడు డాన్సింగ్ చేస్తంటే నేను భక్త దుకాణం షైన్ మధ్య చూసినట్టు సప్పుడు దేకుండా కూకోవాలి ఏమనుకున్నాడన్నాడు గాజులు దొరుకుని చీర కట్టుకున్నాడు నా భవరు ఆ పచ్చగానికి మెరక ఏమేంటి భయం మున్సిపాలిటీ వాళ్ళు వేస్తాండ్రు నువ్వు వేస్తావు కాకి గుడ్డలు మరకేముంది లాటి తిప్పుడు తప్ప ఏంది భయ పోలీసుకి ఎట్లా చూస్తావు ఆడిని నోకెళ్ళి లాకప్పల పెట్టి పొక్కలు ఎరగ తీసి టెన్కౌంటర్ తచ్చిన రాసుకోబా ఇంకా బావు ఏరా పెద్ద మనగాడు అనుకుంటున్నావా దాని మీద పాటలు పాడతావు నువ్వు ఎవడు దొరా ఏరా ఎవడు అంటున్నావు కాకపోతే దొరగారు అనాలా దొరగారు అనాలి ఎవడు దొర జనాల కష్టాన్ని దోచుకునేటోడు ఆడోళ్ళ మనాన్ని తీసేటోడు అన్ని దొరనాలనా పెట్టాలంటే ముందు పెద్ద దొర దగ్గరికి వెళ్ళు ఎందుకు దొర ఏం లేదు నీ మామ మీద దొర కంప్లైంట్ ఇచ్చారు అందుకే అరెస్ట్ చేశాం నీ మామను విడిచిపెట్టాలంటే దొర దగ్గరికి వెళ్ళి చీటీ పట్టరా దొర కానించి చీటీ తెస్తే నా మామను విడిచిపెడతారా ఆ విడిచిపెడతాను లే వెళ్ళి చీటీ పట్ట చీటీ తెస్తే దొర దొర నేను వచ్చిందాక నా మామను కొట్టకుంటే అలాగే ఓ భగవంతుడు ఇంత అందమైన కళ్ళిచ్చింది ఏడ్చడెందుకు కాదే స్వర్ణమ్మ ఏయ్ కళ్ళు చిక్కిపోతాయి ఏడవకు ఇస్తానే చిట్టిస్తా నీ మామగాడేందే ఈ ప్లవం ఈ ప్లవం అని మంది ముందు నా ఇజ్జత్ తీసిండు బాచ్చగాడు
ఆనికి ఎంత దొడుకుంటే మినిస్టర్ ని నాకెంత ఉడుకుండాలి. ఇట్లా కిరికిల్లో పెట్టినవేంది భయా భగవంతుడా, ఇదైతే ఆడపోరైపోయే నేనైతే పబ్లిక్ మనిషిని అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలరా తమ్మి? చిట్టి ఇయ్యాలా. ఇంకేంది తమ్మి చెప్పింది కదా, ఇలా కొట్టం కడగుకో, చిట్టి రాసి పంపిస్తా. లల్లి బేట అన్న చెప్పినట్టే సర్కార్ చెప్పినట్టే లెక్క. చల్ బాబు తీసుకోపరా. రాదు జల్దీ చిట్టి దొరా. చిట్టి ఊరికే ఇస్తారే. ఇగో నీ చిట్టి. ఏంటి ఏంటి అవతారం? ఏ కానిస్టేబుల్ గ్లాస్ మంచిండి. నిన్ను చూస్తుంటే నేను తప్పు చేశానేమో అనిపిస్తోంది. అక్కడ పెద్ద ధర, చిన్న ధర, పటేలు అందరూ నిన్ను వాళ్ళు ఏం చేసినా మీరు ఊరుకోబట్టే అడవుల్లో అన్నలు తుపాకులు పట్టారు. చిచ్చి పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చాల్సింది కాదు. ఇలాంటి దొరం పోలీస్ దొరా బావని చూడాలని మనసు మిగుతుంది. వచ్చేసిన బావా, చిట్టి తెచ్చేసిన బావా. నే చూపిస్తాను నీ మామని నా తోరా. వాడు ఎప్పుడో చచ్చాడే నా ద్వారా. Thank you.
సన్నమ్మా నిన్ను బతుకని ఇదే బిడ్డా, నిన్ను బతుకని వాళ్ళు చేస్తారు బిడ్డ, మన మీద ఉండదు బిడ్డ, వెళ్ళిపోదమ్మా నా బిడ్డ. వెళ్ళిపో బిడ్డ, అడవి తల్లివడిలోకి వెళ్ళిపో. ఊర్లో రాబందులు గద్దలు నిన్ను పిక్కు తినేనికి ఎదుగులాడుతుంది. పోయిన మనం ఎట్లయినా రాదు, బాణాలన్నా నిలబడి నా మాట. నా మామ కన్ను మూసినాక నా బతుకు బుగ్గైపోయినాక పేలుగు లెక్క ఇంకా బతకడం ఎందుకు తాత? నేను కూడా ఈ మన్నులో కలిసిపోతా తాత, నేను చచ్చిపోతా. ఈ అడవిలో ఉన్న పావు కాట్లకు పులి పంజాలకు నేను చచ్చిపోతా. అద్దు బిడ్డ, అంత మాట అనుకు, నువ్వు బతకాలి, ఊరేళ్ళు బతకాలి, అందరూ చెప్పుకునే లెక్క బతకాలి, అందరూ చస్తారు. ఆ సావు మంచిగైతే మనిషి దేవుడైతాడు తల్లి, పది మంది కోసం అయితే మనిషి ఎర్ర జెండా లెక్క ఎగురుతాడు. వెళ్ళిపో బిడ్డ, అడవిలోకి వెళ్ళిపో, అడవిలోకి వెళ్ళిపో. అడవి తల్లి లెక్క పెరుగు, అడవి గాలి లెక్క ఎగురు, అడవి అగ్గి లెక్క రెచ్చిపో. వెళ్ళి ఉండకేడా, వెళ్ళిపో, వెళ్ళిపోయి. చిన్నసారా పటేలు, పోలీసు వాళ్ళతో గూడ మీద పడి నువ్వు ఎక్కడున్నావో చెప్పమని మీ అత్త మామల్ని చంపేసిండ్రు. స్వర్ణ ఆగమ్మా. నాకు తెలుసు నీ గుండె మంటల సెగలు నా గుండెను తాకుతున్నాయి, కానీ ఆవేశంతో ఒక్క అడుగు కూడాను ముందుకు వేయకూడదు. నీ శత్రువు నీకంటే బలమైనవాడు, తెలివైనవాడు. ఇవి పది మంది పోలీసు వాళ్ళ నరికిన చేతులు. నిజమే, ఆ పట్టుదల, చంపగలను అనే ఆ నమ్మకం, చంపి తీరాలి అనే అక్కసి వింటుంటే మా తుపాకులకు కళ్ళు ఎర్రబడుతున్నాయి, అడవి చెట్లు చప్పట్లు కొడుతున్నాయి. కానీ ఆవేశంతో తొందరపడితే నీ ఆశయాలు ఆశయాలుగానే మిగిలిపోతాయి. నీ వాళ్లను చంపారనే కసితో బిగిసిన నీ పిడికిళ్ళు, ఎర్రబడ్డ నీ కళ్ళు మేము నడిచే బాటకు, మేము చేసే పోరుకు తోడు కావాలి. నీలా దెబ్బతిన్న దగాపడ్డ చెల్లెళ్లకు కన్నీళ్లు తుడిచేందుకు నువ్వు అక్కవి కావాలి, స్వర్ణక్కవి కావాలి. పోయిన బట్టి
ఇంకా పనులు బంద్ చేయలే ఎప్పుడో బంద్ చేసిన మరి అప్ప అరుగే అమ్మానా నువ్వు పాడు చేసిన ఆడోళ్ళు ఎంగిల్ చేసిన ఆడోళ్ళు అందరూ అమ్మలేరా నువ్వు మంచం మీద పందిరా దొర్లినప్పుడు కుక్కలా ఎగబాకినప్పుడు గద్దలా పీకడినప్పుడు యాదికి రాని అమ్మ ఇప్పుడు యాదికి వచ్చిందా తప్పైందని ముక్కు నేలకు రాస్తా ముక్కు నేలకు రాస్తావా ముక్కు ముక్కు నువ్వు స్వర్ణమ్మవి కాదమ్మా అక్కవి స్వర్ణక్కవి వద్దు తల్లి నువ్వు కంట తడి పెట్టద్దు కంట తడి పెట్టించే ఇటువంటి కంచి పారేయి చంపేయి కంచెయ్యి కుక్కలు కొడుకులు కంచెయ్యి స్వర్ణక్క నా పుస్తకం నాడు చూసి తుపాకీ దించద్దు ఈడు బతికితే నా ఒక్కదాని పుస్తకాలు దక్కుతాది ఈడు సత్తే ఊళ్ళో వాళ్ళందరి పుస్తకాలు దక్కుతాయి అందుకే ఎన్ని సబ్బు బతికినండి నాలో రాజాల చిన్న విప్లవ సైనికుల దగ్గరికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందక్క ఏంటక్క నీళ్ళు కామ్రేడ్స్ మరణించే సమయంలో కన్నీళ్ళు పెట్టరాదక్క నీ చేతుల్లో కళ్ళు మూస్తుంటే నాకు అమ్మ గుర్తొస్తుంది నీ చేతులు మా అమ్మ చేతుల్లా నీ అభిమానం మా అమ్మ పెట్టిన అన్నంలా
ఈ సమయంలో నాకు ఆనందం కలిగిస్తున్నాయి. అమ్మ కనబడితే చెప్పక కేశవ్ చచ్చిపోలేదని, ప్రతి కామ్రేడ్స్ లోనూ ఉన్నాడని, జన్మ జన్మలకు ఆ తల్లి కడుపును కుడతానని ధైర్యం చెప్పక విప్లవం వడ్డిల్లాలి. ఎవడైనా దానికి సపోర్ట్ చేసిండో ఆడి కూడా తప్పుతా. ఇంకా కొట్టండి, నువ్వు పిలిస్తే వస్తుంది. స్వర్ణక్క నేను అరిచే రాజురా, నిన్ను బొందులో పెట్ట నేను కొత్తది. స్వర్ణక్కగిన వచ్చిందో దాని తలకాయ నరికి నాకు బహుమానంగా పట్టుకురాండి. ఇంత జల్దీ తెచ్చిన అర్రతల నీ తల తీసుకపోనికి నేనొచ్చిందా? ఏమే నన్ను చంప నీకు వచ్చిన ఇప్పుడనరా అనుకో చంపుతావు. చంపనరా, చీర్తా ముక్కలు చేస్తా, మాంసం ముద్దలు చేస్తా. అడవికెళ్ళి వచ్చిన దాన్ని ఏడు నుంచి బయటికెళ్తే కదా. ఇప్పుడు నేను అడవిలో పెరిగిన బిడ్డనేరా, కానీ ఈ ప్రభావంలో పుట్టి పెరిగిన బిడ్డని. నీ అసంటోళ్ళ పేగులతో ఆడుకోనికే గుండె పెరిగిన బిడ్డనరా. నీ తల నరికి ఎడం కాల్చదంటే అదల్లి హైదరాబాద్ లో నన్ను అన్నం ముంగట పడాలి. అంత దమ్మున్న తెలంగాణ బిడ్డనరా, నైజాం సర్కారుని పాలనలో పోరాటం చేసి కన్ను మూసిన అమరవీరుల సమాధుల నుండి మీదికి లేచిన అగ్గిమంటనరా, నల్లోని పాలనలో ఎముకల గుళ్ళ బతుకుల నుంచి బాధల నుంచి పుట్టుకొచ్చిన నిప్పుల కత్తినరా. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్నా పెద్ద తొరాని గట్టి గారు, మరోరా హైదరాబాద్ ఉన్న వాడు రావాలి, ఇద్దరిని కలిపి నరకాలి. మీరు శవాన్ని కాపలా కాసండ్రు, గాడ స్వర్ణక్కచ్చి చిన్నదోన్ని సమతాంది. జరిగిందంత తెలిసిందన్న. సారీ. ఆ సారీ ఏం చేసుకోమంటావయ్యా దాంతో? అడే బడవయ్యా, మిస్టర్ తమ్ముడువయ్యా, సీమకు కూడా అపకారం చేయడు నా తమ్మి. తమ్మి నాతో పట్నం వచ్చి ఉండిపోరా అన్న. లేలే అన్న, జననీ జన్మభూమిచ్చ అన్నారు, నేను ఇడనే ఉంటా, నా తమ్ముళ్ళకి చెల్లెలకి సేవ చేసుకుంటా అని ఆడనే ఉండిపోయిండు. దిక్కులేనే చేసిండ్రు, సంపేసిండ్రు. ఇక్కడ మీరు మాత్రం కూకొని అది చేస్తా ఇది చేస్తా అని మీటింగ్లు మాత్రం పెడతారు. ఆయనతో పాటు పోలీసులు కూడా చంపేశారు కదన్న. అంతకులు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు. వాళ్ళని పట్టుకోవడానికి రేపే పోలీస్ ఫోర్స్ పంపిస్తున్నా. స్వర్ణక్క, నువ్వు సాధించాల్సింది పగ కాదు, ఈ అడవిలో చాలా ఉంది. 50 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎముకలు తప్ప ఎంగిలి మెతుకులు కూడా నోచుకొని ఈ అడవి జనాన్ని వదిలి పట్నం వెళ్ళడం న్యాయం కాదు అన్న. మన విప్లవ సిద్ధాంతాలను వదిలి వెళ్తుంటే ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? ఉంది. అయితే మన స్వర్ణక్క పట్నం వెళ్ళడానికి వీల్లేదు. కాదు, వెళ్ళనివ్వండి అన్న. ఇక్కడ భూ పోరాటానికి కాదని నగర పోరాటానికి వెళ్ళమంటావా? భూ పోరాటానికి ఊపిరి పోస్తున్న మన ఉద్యమం మరో కొత్త దారి తొక్కుతుంది అంటే మనమందరం సంతోషించాలి. ఇక్కడ ఈ అడవుల్లో ఒక చెట్టు నాటాలన్నా నరకాలన్నా ఎక్కడో రాజధానుల్లో ఏసీ గదుల్లో కూర్చున్న రాజకీయ నాయకులు ఏకసభ్య కమిషన్ వేస్తారు. ప్రతిపక్షాలు తిరుగుబాటు చేస్తే అసెంబ్లీలో దాన్ని త్రిసభ్య కమిషన్గా వేస్తారు. దాని మీద 1000 లక్షలు ఖర్చు పెడతారు తప్ప ఈ చెట్టు కింద పడి ఉన్న బ్రతుకుల గురించి ఆలోచించరు. ఈ చెట్టుకు ఉరుపోసుకు చూస్తున్న మోగ జీవాల గురించి ఆలోచించరు. ఇది నడుస్తున్న చరిత్ర. ఈ చరిత్రను తుపాకీతో తిరిగి రాయడానికి స్వర్ణక్కను నగరానికి వెళ్ళనివ్వండి అన్న. మన దళాల్లో అందరూ స్వర్ణక్కను అనుసరిస్తే మన ఉద్యమం ఏమవుతుంది? ఏమవుతుంది? ఒకరో ఇద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన
ఆగిపోయేవి రాజకీయ పార్టీలే కానీ ఉద్యమాలు కావు. ఉద్యమం ఒక తల్లి, ఆ తల్లికి పుట్టిన బిడ్డలు తల ఒక దిక్కుగా వెళ్ళి దిక్కు లేని వాళ్ళకి దిక్కు తెలియని వాళ్ళకి దారి చూపిస్తే ఉద్యమం కొత్త ఊపిరి పోసుకుంటుంది. స్వర్ణక్క, నీ పగ ప్రతీకారం ద్వేషం కసి ఒక్క పెద్ద దొరకే పరిమితం కాకూడదు. నీ వ్యక్తిగత కక్షల్ని పక్కన పెట్టి పట్నంలో కాలు పెట్టు. తెల్లదొరలు మనకిచ్చిన బహుమానం కొల్లాయి కట్టుకున్న గాంధీజీ, ఈ నల్లదొరలు మనకిచ్చిన బహుమానం గోచీలతో బ్రతుకుతున్న జనం. వీర నారి లక్ష్మీబాయి విక ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ గర్జించిన భగత్ సింగ్ ఆవేశంతో అడుగు ముందుకు వే. విప్లవం మీటర్ మీద 5 ఉండమా చాలు. మీటర్ ఏమా చాలు? అరే 5 రూపాయలు చూస్తారమ్మా, మీరు రండి. రండమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? ఏమ్మా ఒక్కదానే వచ్చావా? ఈ రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా మంచిది కాదమ్మా. అసలే నువ్వు ఆడుకూతురువి. ఈ సిటీలో ఆటో వాళ్ళని నమ్ముకుంటే మన మాన ప్రాణాలు మట్టిలో కలిసట్టే. రామ్మా, రిక్షాలో తీసుకెళ్తాను. ఈ ఊళ్ళో నీకెవరూ లేరామ్మా, నువ్వేం భయపడద్దు. అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఎందుకు వచ్చామ్మా ఈ ఊరు? పని కోసమా? ఈ ఊళ్ళో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఈ ఊళ్ళో నీకు ఎవరూ తెలియకపోతే ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండాలితో దానికి మస్క కొడుతున్నట్టున్నాడు. అవునరా, చూద్దాం పద. పదా, ఆ కంపెనీ ఓనరమ్మా నాకు బాగా తెలుసు. ఆవిడతో చెప్పి ఇంకా ఎక్కువ ఇప్పిస్తాను. పదా పోదా. రామ్మా, ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావేంటి? రామ్మా రా. రే ఏ పిల్ల, ఇంత రాత్రి కాడ బస్టాండ్లో ఏం చేస్తున్నావే నువ్వు? ఇంత పబ్లిక్గా బస్టాండ్లో దందా నడుపుతున్నావా? ఏందే ఏందే ఆ చూపులు? స్టేషన్లో పడేసి రెండు పీకితే చూపులు గీపులు దిగిపోతాయి. నడు నడు స్టేషన్కే. ఆగండి, స్టాప్ తీసినావు. నువ్వెవడో పోయి మధ్యలో. నేను జర్నలిస్ట్, మర్యాదగా చెప్తున్నా. వెళ్ళిపో. ప్రపంచంలో ఎవరినైనా నమ్మచ్చు, పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పిస్తామని చెప్పే పోలీసుల్ని మాత్రం నమ్మకూడదు. ఆడవాళ్ళని రాత్రిపూట అరెస్ట్ చేయొద్దని చట్టాలు చెప్తున్నాయి. ఆ చట్టాలని కాపాడాల్సిన మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్టాలు నాకు తెలుసు. ఆ అమ్మాయిని నేను వదిలేస్తాను, కానీ తెల్లవారే వరకు అందరం ఇక్కడే ఉండాలి. అవును, మేము ఉంటాం. కూర్చోండి. నరసమ్మ, మసాలా దిట్టంగా కలిపినట్టున్నావు, గుమగుమ వాసన వస్తున్నాయి. ఆ నగదాస, మీరు వస్తావని చేయి చేయి. గంత ఆగలేకపోతే ముందు వాళ్ళ పైసలు. పోలీసు అనే పైసలు అడుగుతావు? నువ్వు పోలీసుని అయితే నాకేంది, లీడర్ అయితే నాకేంది. ఆయన నాగప్ప కాని పోలీస్ గది. ఇగో గాడనేమో ఇడ్లీలు తింటివి, గీడనేమో బజ్జీలు తింటివి, మళ్ళా నా గంపతాన పల్లీలకు వచ్చినావు. ఓ నరసమ్మ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలే రోడ్లు ఎడలు చేస్తున్నారు, అడ్డంగా ఉందని గంప దించేస్తా. ఏంటి నువ్వు తీసేది బర్రె పెండ? నేనేమో ఇక్కడ ఫౌండేషన్ కూర్చున్నాను తీయనీకి. జర సేపు అయితే నేనే పోతా. మనకు మనకు లొల్లేంది గాని, జర జమాయించి ఉప్పు కారం కలిపి డబ్బడని బెటర్ రాదు, నేను పోతా. ఏంది ఉప్పు కారమా? జనం కళ్ళల కారం కొట్టి దానిలో పెయ్యికి ఉప్పు రాసే పోలీసు వాళ్ళు నీకు ఎలగల మందు పెట్టాలి. ఋషి గీడ కాకపోయినా ఇక గాడ తెలుస్తుంది. పాటు పాటు చేయి పట్టు పెడతా. వద్దమ్మా వద్దు, నువ్వు నిజంగా ఎంటర్ కలిపినా కలుపుతావు. నీ పల్లెలు వద్దు, నీ పుట్టినాలు వద్దు, నేను పోతామా. పుణ్యానికి వస్తాను.
ఏమో అంజాన్ కొట్టుకుంటా పోతున్నావు. గడ్డ మీద నరసింహాజీ సలాం వాలేకుం. ఆ సలాం వెనక సిరిగ్గాని నా పల్లెల పైసలు ఎప్పుడు ఇస్తావు? పైసల సంగతి తర్వాత గానీ నీ ఇంటికి ఎవరో చుట్టం వచ్చింది. చుట్టమా? మా ఇంటికి ఎవరులా? నాకేం తెలుసు, నన్ను అడిగితే ఇల్లు చూపించి అక్కడ కూర్చుంది వెళ్ళు. వామనే, మా ఇంటికి ఎవరు చుట్టాలు వస్తారు? ఈ ఊర్లో నాకెవరు చుట్టం ఉన్నది? మన ఓనన్న పోతా కూర్చున్నది అంటున్నావు, అందుకే మరి తొందరగా వెళ్ళు. గంజి కోసం నేను కొండ నాగుతుంటే జెండ ఎగరయ్యాలి షండియవా అన్నదంట ఎవడో? నా బతికెట్ట ఉంటే నా ఇంటికి చుట్టం కూడానా? ఎవరు ఏందా సూపు? తుఫాన్ల కొంప కొట్టుకుపోయింది అని చూసినట్టు నన్ను దేవుళ్ళు అనుకుంటా వచ్చిన సుట్టానివి నువ్వేనా? అవును, నా పేరు సత్యమ్మ. అబ్బని, ఏందో ఇందిరాగాంధీ అన్నంత జబర్దస్తిగా చెప్తివి సత్యమ్మ అని. అయినా నా దెలవగడుగుతా, నువ్వేమన్నా మా అయ్య సుట్టానివా, మా అమ్మ సుట్టానివా, లేకపోతే నన్ను ఇడిచిపెట్టినోడు ఇంటి సుట్టానివా? ఎవరు నువ్వు? గడ్డ మీద నరసమ్మవి నువ్వే కదా? అవును నేనే. ఇప్పుడేమంటావు? ఈ గడ్డ మీద నరసమ్మ అంటే అడ్డమైన అడ్రస్ లేని వాళ్ళకు కూడు పెట్టేదాని లెక్కగా అనిపిస్తున్నదా? పోరి, నీళ్ళు తాగుతావా? వద్దు. బతికిచ్చినావు, ఒక గిలాసుడే ఉన్నాయి. రేషన్ కార్డు మీద నీళ్ళు ఇచ్చే దినాలు ముందున్నాయి. దగ్గిందెందుకో పోరి. యాద్మర్సిన, మీరే ఊరు? వరంగల్ పక్కన సంఘం. వరంగల్? అవును. అక్కడ ఎవరైనా తెలుసా నీకు? నాక కాకతీయ రుద్రమ్మ లేదు, ఆమె మా తాత తాత ముత్తాతలకు తెలుసు. కండల్ల నీరు కడుపుల మంట గడ బతికినోళ్లకు తెలుసు. గా నీళ్లను గా మంటను తోడు తీసుకుని నేను గీడుకొచ్చిన. అయినా నా చేతి బోధినకు వచ్చినవా, నా తలకాయల మెదడు దునకు వచ్చినవా? గీ పట్టం ఎందుకు వచ్చినవే పోరి? బతకడానికి. బతక నీకు వచ్చినావు? ఓ పోరి, గీ పట్టంలో ఉన్న బుద్ధుని బొమ్మే గిడ బతకలేక, గీ పట్టంలో ఉన్న మురుగు వాసన భరించలేక గిడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. నువ్వేమో గిడ బతికనికి వచ్చినావు. అయినా నాది ఎలవగడుగుతా? గీ పట్టంలో గిన్ని కొంపలుండగా ఎన్ని ఇడిచిపెట్టేసి నువ్వు నా కొంపకే ఎందుకు వస్తేవి? తుపాకీ వెతుక్కుంటూ వెళ్లేది తూటానే కదా. ఆఖరికి నన్నే తుపాకీ గుండం చేసినావు. అయినా పేల్సనీకి నీ అసోంటి తుపాకీ దొరకాలే గాని రైన దూసుకోవా. నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు మా ఊర్లో అనుకుంటే విన్నాను, నాకెవరూ లేరు. ఈ రాత్రికి ఇక్కడ ఉండొచ్చా? గదే నేను చెప్తున్నా, బయట చూస్తేనేమో జమాన మంచిగా లేదు, ఈ రాత్రి పూట నిన్నేమో ఇడికెళ్ళి ఎల్లగొట్ట బుద్ధైతలేదు. ఇగో మబ్బుల లేసి సంచి సంకల పెట్టుకొని సటుకు సీతారామా. అలాగే. ముఖం చూస్తే బువ్వదిని మూడు దినాలు అయినట్టుంది. లేచి కాల్ చేయి కడుక్కుంటే బుక్కెడు బువ్వ తినొచ్చు. నాకు ఆకలిగా లేదు. ఏహే, మీ పోరగాళ్ళతో ఉన్న కిరికిరే ఇది. ఆకలితో వండుకుంటే నిద్ర వస్తా? అదే పోరి, కడుపు చూడంత లోపలికి పోయిందో? లేరావు బుక్కెడు తిందువు గాని. అరే, దునియాలో లేని బాధంతా నీ కళ్ళలో పెట్టుకున్నవేందే? అమ్మ సొంటి దాన్ని నాకు ఎరకలేదా బిడ్డ? అమ్మా. అవు బిడ్డ, నాకు తోచింది చెప్పినా. మళ్ళా నేను చెప్పింది నిజమో అబద్ధమో గా దేవునికే ఎరక కావాలి. అరే నా మనసులో ఏం దాచుకోని బిడ్డ, గలగలగలగల మాట్లాడతా, నా గుణమే అంతా. ఇగో జరంత పప్పు చారు వేసుకుని తిందువు గాని కడుపులు చల్లగా ఉంటది, కమ్మగా నిద్ర పడుతుంది. లేవు లేవు, నా తల్లి కాదు, లేవు బిడ్డ లే. ఏది? మంచిగా తిన్నది, పక్కల వన్నది, పోంగ పోసుననే అమ్మ అని చెప్పకుండానే పోయింది. ఈ దునియా గలీజ్ అయిపోయింది. అరే పాలు తాగే పోరి అని రొమ్ము నోట్లో పెడితే గిలాసుల విండు అమ్ముకుంటా అనే దినాలు ఇవి. తుని Thank you.
అన్నాలున్నాయి, అందుకే తొందరగా స్నానం చేశా. బిడ్డా, ఈ పనులన్నీ ఎందుకు చేస్తీవి? నేను చేసుకుంటుంటే కదా. బిడ్డ అన్నావు కదా, తల్లికి బిడ్డ చేస్తే తప్పవుతుందా? నేను చూసిన నీ చల్లని మనసుని ముగ్గుగా వేశాను అంతే. ఇగో పోసిని బుక్కెడు పువ్వు తిన్నందుకే గీ వాసనలన్నీ దోంతీవి, ఆకిలు ఉడుస్తీవి, ముగ్గు పెడతీవి. నీకు పువ్వు పెట్టిన పుణ్యం నాకు దక్కకుండా చేసినావు కదే. ఇగో పిడికెడు మెతుకులు తిన్నందుకే నడుములన్నీ అరగ తీసుకుంటవి. అవును గాని పొద్దుగాల పొద్దుగాల తానవాడినావు, పోతావా? అవును పోవాలి కదా, ఎన్ని రోజులుంటాను నీ ఇంట్లో? ఈ ఖతర్నాక్ పట్టణంలా వయసు పోరివి, యాడ పోతావు యాడ ఉంటావు అని అడుగుతున్నా. నిజమే, రాత్రి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మన్ననా? అన్ననా, నా తల్లి నా దమా ఖరాబ్ అయిపోయింది. అరే యాస్టకొచ్చి ఎన్నో అంట, అంటే నువ్వు నిజంగానే వెళ్ళిపోతావా? ఇగో నువ్వు యాడికి పోకు బిడ్డ, కష్టం చేసుకుని నేనే బతుకుదువు గాని నాతోనే ఉండు బిడ్డ. చూడు ముఖం చూడు, లక్ష్మీదేవి తీన కొడుతున్నది, నానిడలే ఈడే బతుకు బిడ్డ. నువ్వు వంటుకున్నావు అనుకో, ఏ బద్మాషుడు నీ మీద కన్నేస్తే ఎట్లా? నీ ఇంట్లో ఉండగా ఎవడైనా నా మీద కన్నేస్తే నువ్వు తోలు తీసేవు? నీ అసలే నీ నోటికి లెఫ్ట్ లేదు రైట్ లేదు. ఒక్క మినిట్లా నా నోటికి రైట్ లేదు లెఫ్ట్ లేదని అవ్వలు రైట్ అన్నావు బిడ్డ. ఇగో మళ్ళా నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు కదా? ఉంటున్నాను. నా తల్లి నా తల్లి నా తల్లి. ఈ కార్యక్రమంలో మీ అభిప్రాయాల్ని మా ప్రేక్షకులకు అందించడానికి వచ్చిన మీకు మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు. గట్లనే మంది మొత్తానికి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలకి అందరికీ దండం చెప్తున్నా. మినిస్టర్ గారు, ఇంతకుముందు దేశభక్తులు రాజకీయాల్లో ఉండేవారు చేరేవారు, ఇప్పుడు గూండాలు దొంగలు కూనికోర్లు చేరుతున్నారు, మీ అభిప్రాయం? మంచి ప్రశ్న వేసిండ్రు, కానీ ఈడ మీకు ఒక ముచ్చట చెప్పాలి. అది ఏదో సామెత ఉన్నది కదా, తిని పండేటోడి బ్రెయిన్ దెయ్యం లెక్క పనిచేస్తుందని. మరి అట్లనే ఈ గుండగాళ్ళని కునికోర్లని సెపరేట్ చేసి జైల్లో నూకిండ్ర అనుకో, వాళ్ళు కూడా దెయ్యాల లెక్కే మారుతారు. ఇంకట్లా కాకుండా వాళ్ళని కూడా పాలిటిక్స్లోకి దింపి వాళ్ళ చేతికి పదవులు ఇచ్చామనుకో, జరంత వాళ్ళు పబ్లిక్తో టచింగ్లో ఉంటారు, మారేటందుకు కూడా అవకాశం ఉన్నది. ఏమంటారు? ప్రభుత్వం అంటే మీ దృష్టిలో రిహాబిలిటేషన్ సెంటరా? మీరు రాజకీయాల్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు మారారు, రోజుకో విటుడి దగ్గరికి వెళ్లే వేశ్యకు మీకు తేడా ఉందంటారా? కష్టండి గలీజ్ మాట్లాడద్దు, నా నూట కూడా బూతులు వస్తాయి. ఇదైతే టీవీ ప్రోగ్రామ్ మంచిగా ఉండదు. మీ ఇంట్లో టీవీలా 30 ఛానల్ ఉన్నాయి కదా, ఒక సైన్మా చూస్తున్నాం అనుకో, గది నచ్చకుంటే జమినీకి పోతావు, గది నచ్చకుంటే జీ టీవీకి పోతావు, గది నచ్చకుంటే మిడ్ నైట్ మసాలాకి పోతావు, గది నచ్చకుంటే సిటీ కేబుల్కి పోతావు. జర్ర 14,000 పెట్టుకున్న టీవీలోనే మీరు మార్చి మార్చి ప్రోగ్రాములు చూస్తాండ్రే. మరి కష్టంటది, 7 కోట్ల మంది పబ్లిక్కి నాయకులం, మరి వాళ్ళకి సేవలు చేయాలంటే మేము ఎన్ని పార్టీలు మార్చి చూసుకోవాలి? ఎనభై సప్పుడు చేయవు. బాగా చెప్పారు. మరో ముఖ్య విషయం, మీ గ్రామంలో ఓ అమ్మాయికి ఘోరమైన అన్యాయం జరిగింది, అందుకు ఆ అమ్మాయి మీ గ్రామ పటేల్ని మీ తమ్ముడిని చంపిందంటారు. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయంలో మీకు భాగం ఉందని జనం అనుకుంటున్నారు. గట్లెట్లా అనుకుంటారు? కాపోరైతే తిరిగిపోతూ, గట్ల తిరుగుడు మంచిది కాదని మా తమ్ముడు నచ్చజెప్పిండు, దానికి నచ్చక ఆయన చంపి ఉగ్రవాదంలో చేరింది. మంచి చెప్తేనే చంపుతారా? అవును, మనిషి పావుని చంపుతాడు పావురాన్ని చంపుతాడు. చూడండి, మీరు అధికారంలోకి వచ్చాక రాకముందు నగరంలో ఎన్నో స్థలాల్ని మీ గుండాల ద్వారా కబ్జా చేయించారని విన్నాను. దొంగసారా వ్యాపారం చేస్తూ బెదిరించి టెండర్లు పాడుతూ కోట్ల కోట్లు సంపాదించారని మీ మీద అభియోగం ఉంది, దానికి మీ సమాధానం? నేనైతే గాంధీ గారి చేతిలోని భగవద్గీత లాంటి, నెహ్రూ గారు కొట్టుకున్న గులాబ్ పూ లాంటి, ఇదైతే మస్తుగా మందికి తెలుసు. మరి కష్టంటే నా మీదే భూ కబ్జా కేసులు ఇస్తున్నారంటే సారు ఇది డెఫినెట్ అపోజిషన్ వాళ్ళు డ్రామాని మనం చేస్తున్నా, దీనికి ఇమీడియట్ ఎంక్వైరీ కమిషన్ వేసేస్తాను. మీ మీద మీరే ఎంక్వైరీ కమిషన్ వేసుకుంటే జనాలు నమ్మేంత పిచ్చివాళ్ళ? మీరు రాజకీయాల్లో రాకముందు మీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత? ఏంటా గప్పని సంధి చూస్తున్నా, ఒళ్ళు పెడుతుంటివి, ఇదేమైనా టీవీ ఇంటర్వ్యూ అనుకున్నావా, సిబి ఎంక్వైరీ అనుకున్నావా? ఓఫో, నేను ఎవరు అనుకున్నావా? మామూలు మనిషి అనుకున్నావు? మినిస్టర్నివయా? మినిస్టర్ని వారి సస్తి పూడ్చడందుకు 6 అడుగుల జాగా కూడా లేని గాంధీ అయ్యి వాతిని నా మీద ఇంత లొల్లి పెడుతున్నావు, ఇది ఇంతటి కదా అని అడుగుతున్నా. టీవీ బంద్ చేయండి, నేను వాకౌట్ చేస్తున్నా. నువ్వు నాకు బరువు ఎప్పుడు అనుకోకు బిడ్డ, యానన పని చేసుకుందువు గాని. ఏం సత్యమా, బాగున్నావా? బాగున్నాను. ఏం నరసమ్మా, కొత్త చుట్టం వచ్చింది, స్పెషల్ బిర్యానీ లేదా? బిర్యానీ లేదు, షేర్వాణి లేదు, గాని ఇప్పుడే నీ గురించి మనసులో అనుకుంటున్నా. నువ్వు మా వచ్చినావు. ఏంటి నా గురించి అనుకుంటున్నావు? అవునులే, బాకీ పడ్డాను కదా. గా సరే గాని గీ పోరికి ఆనన్న పని చూడ రాదు. సత్యమ్మ పని చేస్తానంటే నాకు తెలిసిన చోట ఎక్కడన్నా పనిపిస్తాను. నిజంగానే ఏదైనా పని చూడు, చేస్తాను. ఉద్యోగాలు మన గురించి వెయిట్ చేయవు గాని మనమే వెళ్ళి వెతుక్కుందాం పద. ఏమిట
కూడా మినిస్టర్ అయ్యంటాడు. మినిస్టరా అంటే ప్రజానాయకుడు అన్నమాట? మరి గూండాలాగా తుపాకులు అరుపులు ఏమిటి? ప్రజల ఓటంతో గెలిచిన వాడు అదే ప్రజల మధ్యకు తుపాకులు అడ్డం పెట్టుకుని వచ్చే దరిద్రానికి ఎదిగింది దేశం. బందిపోట్లు హంతకులు తుపాకులతో తిరుగుతారు, మరి సిటీలో నాయకులు కూడా అంతేనా? 50 ఏళ్ల స్వతంత్రంలో అదొక్కటే మన కళ్ళ కనబడే అభివృద్ధి. తుపాకులు అడ్డు పెట్టుకుని స్వేచ్ఛ లేకుండా జనం మధ్య తిరగలేని వాడు ప్రజల సమస్యలు ఏం తెలుసుకుంటాడు? తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకేముంది? ఒకప్పుడు జనం మధ్య తిరిగేవాడు ప్రజానాయకుడు, ఇప్పుడు జడ్ కేటగిరీలో బ్లాక్ క్యాట్స్ మధ్య తిరిగేవాడు దేశ్కి నేత. మన బడ్జెట్ లో సగం వాళ్ళని కాపాడే గన్మెన్లను పోషించడానికే సరిపోతుంది. ఏంటి న్యూస్? ఏంటి న్యూస్? ఏడి రసూల్ ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఈ సమరం పత్రిక భవిష్యత్తును ఏం చేయాలనుకుంటున్నాడు? గుడ్ మార్నింగ్ సార్. అసలు గుడ్ మార్నింగ్ ఏంటయా? ఏంటిది పేపర్ సార్? నేను పడడం అనుకున్నా. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, న్యూస్. న్యూసేనాయా? ఏంటి న్యూస్? సీమ పందుల కుంభకోణంలో మంత్రి హస్తం. హస్తం అంటే ఏంటయా? చెయ్యి. మరి మంత్రి గారు చెయ్యి సీమ పందుల కుంభకోణంలో ఉంటే ఆయనకు ఒక చెయ్యి ఉండాలి కదా? మరి నిన్న నేను ఆయన కలిసినప్పుడు ఆయనకు రెండు చేతులు ఉన్నాయి. ఇది సూపర్ జోక్ సార్, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ప్రెస్ లోనే ఉన్నాను. నువ్వు జోక్ లేకు. ఇదైతే జోక్ సార్. షరప్. చూడు మిస్టర్ రసూల్, అసలు పత్రిక అంటే ఏంటి? పేపర్ సార్. ఇదేంటి పేపర్? ఇది పత్రిక కాదు సార్. మరి పత్రిక అంటే ఏమిటి? వార్తల్ని ప్రజలకు అందించే. అందుకు పోస్ట్ మ్యాన్ ఉన్నారు కదా, వాళ్ళు పత్రికలా? కాదు సార్. మరి పత్రిక అంటే ఏమిటి చెప్పు, నువ్వు లేక నువ్వు? మీరే చెప్పండి సార్. పత్రిక అంటే ఇది. నాకు కావాల్సింది చప్పట్లు కాదు, సిన్సియారిటీ. చెప్పు, ఎందుకు రాశావు మంత్రి మీద? మంత్రి మీద రాయలేదు సార్, పేపర్ మీద రాశాను. అసలు ఈ వార్త ఎందుకు ఇలా రాసావా? జరిగిన వాస్తవం రాశాను సార్. జరిగిన ప్రతిదీ రాసేస్తావా? అవును సార్. సుబ్బారావు ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకోనను రాస్తావా? అదెందుకు సార్? మనకి జరిగిందేగా. అసలు జర్నలిజం అంటే ఏంటి రసూలు? మీరే చెప్పండి సార్. జర్నలిజం అంటే పత్రికల ద్వారా ప్రజలకు మనం. నేను ఇంకా చెప్పలేదయ్యా, చెప్పని. సారీ సార్. పత్రికల ద్వారా ప్రజలకు వార్తలు అందించేది జర్నలిజం. అలాంటి జర్నలిజంలో ఒకే వార్తను ఇవాళే రాసేసామనుకో, మనకు మెటీరియల్ ఎలా దొరుకుతుంది? అందుకని ఒకే వార్తను 7 రోజులు రాయాలి. అదెలా కుదురుతుంది సార్? కుదురుతుందాయా? మరి అదే ఇన్నోసెంట్ అంటే ఎందుకు కుదరదు? ఇదే వార్తను తీసుకో, సేంపందుల కుంభకోణంలో మంత్రి హస్తం ఉందా అని మొదటి రోజు రాయాలి. 2వ రోజు మంత్రి హస్తం లేదంట అని రాయాలి. 3వ రోజు ఆయనకు 2 హస్తాలు ఉన్నాయి అని రాయాలి. 4, 5 ఆయనకు హస్తమే లేవని రాయాలి. 6వ రోజు ఉంటే 2 చేతులు ఉన్నాయి లేకపోతే లేవు అని రాయాలి. 7వ రోజు 2 చేతులు కనిపించడం లేదు అని రాయాలి. అది వినయం అంటే. వెరీ గుడ్. చిన్నదానా ఓసి చిన్నదానా, ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా. చిన్నదానా ఓసి చిన్నదానా, ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా. మీకు అక్క చెల్లెలు లేరా? చిన్నదానా ఓసి చిన్నదానా, ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా. మీకు అక్క చెల్లెలు లేరా? అక్కడ యాంటీ సెంటిమెంట్ అని ఇక్కడ సెంటిమెంటల్ గా ట్రై చేస్తున్నాం. రోజు ఇలా వెంటబడి ఏడిపించడం న్యాయంగా ఉందా? లేదు. భయం ఎందుకు? కమ్మా. ఎవరు నువ్వు? ఆడదాన్ని. మా కళ్ళు ఉన్నాయి. ఉన్నాయి కానీ మూసుకుపోయాయి. సిగ్గు కోసం ప్యాంటుకు జిప్పులు పెట్టారు కానీ మీ కళ్ళకి పెట్టాలరా జిప్పులు? ఏంటే పెద్ద పోజు అడ్డులే. అర సిగరెట్ తాగి అరగంట సేపు అల్లాడే నీ పర్సనాలిటీకి ఆడది కావాలరా? మాతో పెట్టుకో, అయిపోతావు. నేను ఎస్పీ పెంపుడు కొడుకుని. నేను కాబోయే మినిస్టర్ మొదటి భార్య పెద్ద కొడుకుని. అబ్బో, చాలా చరిత్ర ఉందే. ఆడపిల్లల్ని అల్లరి చేయడానికి ఆ మాత్రం స్టేటస్ ఉంటే చాలు. మీకు కావాల్సింది ఆడది అంతేగా? అవును. మగతన ఉన్నోళ్ళు మీసాలు పెరిగినోళ్ళు ఓ పని చేయండి. మీ అమ్మలు బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా తొంగి చూసి నా దగ్గరికి రండి. ముందు దీని మధ్య మనదే అంటుందిరా. వీళ్ళంతా మనిషి రూపంలో ఉన్న మృగాలు. ఇంకోసారి ఏ ఆడపిల్ల మీద చేయి వేయకుండా ప్రతి ఆడది తన అక్క చెల్లి అనేంత వరకు బుద్ధి చెప్పండి. వీళ్ళ గుడ్డ
చేసి రోడ్డు మీద పరిగెత్తించండి. మన మనిషి పుట్టుక పుట్టింది అన్యాయాన్ని సహించడానికి కాదు. ఎదురు తిరిగితే ఎటువంటి వారైనా తోక ముడుస్తారు. మీకు అన్యాయం జరిగినప్పుడు చెప్పు తీసుకోటండి, అప్పుడు మీ జోలికి ఎవరూ రారు. ఆడపిల్లలు గోళ్లను పెంచడం ఫ్యాషన్ కోసం కాదు, ఇటువంటి వాళ్ళ కళ్ళు కండలు పీకడానికని, పెంచే చుట్టూ జడల కోసం కాదు, తాడు దొరకకపోతే ఉరి తీయడానికని. ఆడపిల్ల అమాయకురాలు కాదు, ఆది పరాశక్తి అని నిరూపించండి. ఇంతకీ నువ్వెవరక్క? అక్క అన్నారుగా. గుడిసెలు పీకమంటే ఇలా అరుస్తారేంట్రా? అదేంటయ్యా, మీరే గుడిసెలు వేసుకోమని చెప్పి పీకేమంటారేంటి? పట్టాలు ఇప్పించప్పుడు ఖాళీ చేయమంటావు అన్యాయం. మంకాళి గారు ఉందోమంటే ఉంగవాలి, నుంచోమంటే నుంచోవాలరా. పట్టాక 1000 రూపాయలు ఇస్తాం, ఖాళీ చేసి పండి. వెళ్ళిపోవడానికి మేము మీ బానిసలు అంకాం. ఏంట్రా గొంతు పెరిగింది, నరుకుతా. ఆయన లాక్ రండిరా. గొంతు పెరిగింది, దాని ఊరి కొత్త యామి బలం బలగం వారికి తెలవదు. తెలియకపోతే చెప్పు. గట్టనే చెప్తా, 24 గంటలు టైం ఇస్తా, ఖాళీ చేసి వెళ్ళకపోతే తలలో నరికి పాతి పెడతా. సిటీలో మీరు చేస్తున్న దుర్మార్గాలు సాగడానికి వీల్లేదు. ఈ రోజే కోర్టులో పిటిషన్ వేస్తా. చెట్టు చావద్దురా, వీడికి లాగా చావద్దురా. ఇంకెవరమ్మా, నా మహంకాళి గారే. గారు చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఇంతమంది ఉన్నారు, వాణ్ణి వాడి మనుషుల్ని ఎదుర్కోలేరా? ఇది ఊరు కాదా, మీరు మనుషులు కారా? అయ్యో, వీళ్ళు మనుషులు కాదమ్మా, వీళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయినరు. మంచం మీద పోయినప్పుడు మాత్రం మొగోళ్ళమని మీసం మోలేస్తారు. వీళ్ళ మగతనానికి సీమల బట్ట. ఇగో నా మహంకాళి గారు పట్టణంలో ఉన్న భూములన్నీ సంఖ కింది గుంజుకుంటుంటే గారి సంఖవాసన చూసి ఆరోగ్య వెళ్ళవరు గారు వీళ్ళంతా. అవును, బడాబడా రాజకీయ నాయకులకు కొండంత అండవాడు. అందుకే వాడు కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు. వాడికి భయపడి మీరంతా బ్రతుకుతున్నారు. గూండాలు గుళ్ళో దేవుళ్ల కన్నా గొప్పవాళ్ళు అయిపోతున్నారు. జాతి నాయకులుగా ఎదిగి సిటీ సెంటర్ లో విగ్రహాలు పెట్టించుకునే దరిద్రానికి మన దేశాన్ని తెస్తున్నారు. అమ్మా, మన రాష్ట్ర గీతం కూడా మారిపోయే ప్రమాదం ఉంది. మా గూండా తండ్రులకు తూటాల దండ, మా రౌడీ అన్నలకు బాంబుల హారతులు అని మారిపోతుంది. వాళ్ళ బైక్ సీరియస్ గా ఉందండి. బాబు, మా బైక్ సీరియస్ గా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వెళ్ళండి బాబు. గారా, నీ కొడుకు ఏమైనా ప్రధానమంత్రి చెప్పేది వినపట్లేదా? ఈ దారిన మినిస్టర్ గారు వస్తున్నారు, ఎవరన్నా బాంబు వేస్తే మధ్యలో మేము పీక్కోలేక సవాలి. నీకు సెపరేట్ గా చెప్పాలా? ఏంటో ఫోటో పగలా. వెళ్ళకపోతే అవతల మినిస్టర్ గారు వస్తున్నారు. ఏ, ఆయన గారికి ఏమైనా కొమ్ములు అడ్డంగా అమలు చేయాలి? ఈ రోడ్డు ఏమైనా బాబు గారిదా? పసిపిట్ట చావు బతుకుల్లో ఉంటే ఆపుతావా? మీరు వెళ్ళండి అయ్యా, ఎవడ వస్తాడో నేను చూస్తాను. ఏంటి సిటీకి డైలాగు? కడుపు మండితే గడ్డి పోచ అవుతుంది సార్. మినిస్టర్ గారు కారు వచ్చేస్తుంది. ఎవత్రాది గొడవ చేస్తున్నది చూసావా? మంత్రి గారు కారాపి ప్రజాసేవకు ఉపయోగపడే కాలని పాడు చేశావు. ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద రోజుకో గంట ఆపితే ఆ గంట అయినా ఈ దేశం బాగుపడుతుంది. ఏయ్, నటి రోడ్డు మీద మంత్రిని అవమానిస్తావు. ఒక్క రోజు కాదు, ఒక్క పూటైనా ఈ గన్మెన్లు గొట్టగాళ్ళు లేకుండా జనం మధ్యకి రాలేనోడివి. నువ్వే ప్రజాసేవకుడివి. నువ్వు చేసే ప్రజాసేవకి వత్తాసు పలుకుతూ కాపలా కాసే ఈ పోలీసు వాళ్ళు ఈ ప్రజల్ని ఇంకా ఎన్ని గంటలు ఎండలో నిలబెట్టాలి? నాకైతే ఒక్క ముక్క అర్థం కాలి. జనాన్ని మాంస ముక్కలుగా తినే నీకే అర్థం అవుతుంది. గిట్ల పబ్లిక్ నమ్మి మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నడి రోడ్లకు వచ్చిండ్రు. ఏమైంది? అలా కాల్చి చంపిండ్రు. మా ప్రాణాలు చాలా విలువైనవి పోరి. నీ ప్రాణం కోసం ఇంతమంది జన ప్రాణాలు తీస్తున్నావే, నీ ప్రాణాలే విలువైనప్పుడు నీకు అధికారం ఇచ్చిన జన ప్రాణాలు విలువైనవి కావా? ఆ తల్లి తన బిడ్డను హాస్పిటల్ కు తీసుకెళ్లకపోతే ఆ బిడ్డ ప్రాణాలు పోతాయి. ఇంకో తమ్ముడు టైంకి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది.
ఇలా ఎవరికి ఎన్ని బాధలున్నాయో కష్టాలున్నాయో నీకు తెలుసా? నీకు నీలాంటి వాళ్ళకి సెక్యూరిటీ పేరుతో అనవసరంగా ఖర్చు చేసే కోట్ల రూపాయలతో ఎన్ని లక్షల మంది కనీసం కడుపు నిండా అన్నం తినొచ్చో తెలుసా? మా బతుకుల్ని చులకన చేసి మాట్లాడే నీలాంటి రాజకీయ నాయకుల్ని నడి రోడ్డు మీద నిలదీసే రోజు వస్తుంది. వెళ్ళండి, ఎవడో డొక్కడో నేను చూస్తాను. సత్యమ్మా, చదువు తల్లి, గా పేపర్ చదవనికి నాకు అచ్చరం ముక్క రాదు. చదువుకుంటే చెడిపోతానని చిన్నప్పుడే పలకవల కొట్టినా. ఇగో ఎవడెవడు ఏ పార్టీ మార్చిండో, యాడాడ టక్కర ఎంతమంది చచ్చిండ్రో, ఏ ఏ సైన్మా ఏ థియేటర్లో రికార్డులు పలగొడుతున్నదో, గదన్నీ చదివి చెప్పు తల్లియా. మంత్రి మహాలింగం గుండె ఆపరేషన్కు అమెరికా ప్రయాణం. ఏంది గిరు గద్దెట్టంగానే గిరు గుండెకాయ ఖరాబ్ అయిపోయినా? అది మందులు తినడానికి దేశం కాని దేశం పోతున్నాడు. తీసుకొచ్చి మన గవర్నమెంట్ దవాఖాన పడేయాలి. అప్పుడు మనం పడే బాధలు ఏందో గిరి తెలుస్తాయి. అరే దాని సూదుంటే మందు ఉండదు, మందు ఉంటే సూదు ఉండదు, రెండున్నాయనుకో దాగడేరు ఉండడు. ఈ తల్లి నువ్వు చదువు బిడ్డ చదువు. ప్రజానాయకుడు పద్మనాభం పార్టీ మార్పిడి. ఏంది పార్టీ మార్చినాడు గాడు? ఇప్పుడున్న పార్టీకి ఏం రోగం వచ్చిందంట? పార్టీలో కులతత్వం ఎక్కువైందట, ప్రజాస్వామ్య విలువలు నశించాయట. ఇగో ఇట్లా సీటుకి మాటికి పార్టీలు మార్చడం వల్ల పెండ్లాలుంటారు చూడు. గాలు ముందుగాల గల మొగుళను మార్చేయాలి. అప్పుడు తెలుసు చదువు బిడ్డ చదువు. ఒసే రాములమ్మ 25 వారాలు. ఏంది ఒసే రాములమ్మ 25 వారాలు ఆడినా? అది అంటే ఈ సైన్ రికార్డు వల్ల కొట్టిందనమాట. అయ్యో గండ్ల చిన్న రాములమ్మను ఏం గోస పెడతారు బిడ్డ. ఇక రాములమ్మ పెద్దదైతుంది అంటే విజయశాంతి అయితే చూడు, ఆ వెనక చిరికి రామిరెడ్డి గారిని పట్టుకొని ఇక ఉతుకుతారు చూడు. గట్లా ఒక్కొక్క ఆడది సీర ఎగనూకి ఎంటికలు ముడిగట్టి భూమికి కాలు రాసుకుంటా ఆకాశానికి ఎగిరి తన్నిన తను తన్నకుండా తన్నిన తను తన్నకుండా తన్న అప్పటిదాకా ఈ సైన్ ఆడతనే ఉండాలి. నువ్వు చదువు బిడ్డ చదువు. వరంగల్కి సమీపంలో శనివారం రాత్రి జరిగిన 2 వేరువేరు సంఘటనల్లో 3 మృతి చెందారు. ఈ బొమ్మలల్లా ఆనవానసికత లేదు. ఈ చచ్చిపోయిన బిడ్డల పేర్లల్లా కేశవ పేరుందేమో. ఒక్కసారి చూడు. లేదమ్మా. లేదు ఉండదు నాకు తెలుసు, కానీ ఈ తల్లి భయం. వాడు నా ఆయుష్ కూడా పోసుకొని బతకాలి, వాడి చేతుల్లో నాయు విడిచిపెట్టాలి. అమ్మా నా బిడ్డ కేశవా, నీకు తెలియదు కదా వాడు నీసాలున్న చందమామ, నడక నేర్చిన సూర్యుడు. ఆడెప్పుడు ఒక పాట పాడేటోడమ్మా. గాడు యాదికొచ్చినప్పుడంతా గా పాట పాడుకుంటా నా దిగులను సంపేసుకుంటుందనమ్మా. మీకు
అవును ముద్దుగా పాడినవు గాని ఈ పాట నీకెట్లా ఎరక బిడ్డా? అదేంటమ్మా, వరంగల్లో ఉండి నాగన్న పాటలు తెలియని వాళ్ళు ఎవరుంటారు? అవును బిడ్డా. డియర్ స్టాఫ్ మెంబర్స్, ఈరోజు మనకు చాలా బ్యాడ్ డే. ఎందుకంటే యాదగిరి గారు పెద్ద రౌడీయే కావచ్చు, కానీ మన పత్రికాఫీస్కి ఎంతో చందా ఇచ్చిన మహానుభావుడు. అలాంటి ఆయన దురదృష్టవశాత్తు నిన్న నల్గొండలో పరంపదించారు. నా సిన్సియారిటీని తెలుపుతూ నా చేతులతో శ్రద్ధాంజలి అని రాసి జర్నలిజం అంటే ఇలా ఉండాలి అని నిరూపించాను. అయినా నా రుణం తీరదు. ఒక్క నిమిషం మౌనం పాటిందాం. సార్, యాదగిరి పాపం పోయాడు. దయ్యం కాదు, యాద్గిరిని. యాదగిరి గారు, యాద్గిరి మాట్లాడుతుండా, ఎరా బతికోయిందో? నిన్న పొద్దుగాల నల్గొండలో నా శ్రమదానం అని రాయమంటే నా శ్రద్ధాంజలిని రాస్తావురా? ఇంగ్లీష్ లో అలా కనబడతాను. ఏందిరా నీ కనిపించేది? అమెరికాకి వెళ్ళి నా బిడ్డ, కువైట్కి వెళ్ళి నా కొడుకు వచ్చి నల్గొండలో నాకు జనం పెడుతున్నారంట. అంటే ఏందిరా, నేను బతికుండగానే నా మనుషులతో నాకు జనం పెట్టిస్తావురా? అరే బుర్తాల్, ఇల్లు లిఫ్ట్ చేయండి. ఇదే బజ గోవిందానికి, అదే నల్గొండలో రేపు శ్రద్ధాంజలి అని మీ పేపర్లో న్యూస్ కిట్ లా రాకపోనాదో మీ ఆఫీస్ లేపటానికి బాంబు పెట్టేస్తా. అరే బుర్తాల్ చల్. రే, మన పేపర్లో శ్రద్ధాంజలి అని రాసేయండి, నేను వచ్చే ఖండించుకుంటాను. పదండి పదండి. ఎవరో రాయి వీసినారు, అది మీకు అశుభం. మహంకాళి గారి మీద చంపేశారైనా ముక్కల కింద నరుకుతా. ఎవరు అడ్డు వచ్చినా సరే నన్ను కొడుతున్నారక్కా. Yeah.
వా 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 ఏ ఉతికినావు బిడ్డ, గట్లనే దన్నాలే, గట్ల దన్ బుద్ధి రాదు. అరే నువ్వు ఒక్కదాని గంట మందిని కలిపి దంచుతావు అనుకోలే. అవు గాని బిడ్డ, ఇంతకు నువ్వు ఎవలవో చెప్పకపోతీవి. చెప్పానుగా సత్యమ్మనని. ఊరుంచి వచ్చిన సత్యమ్మవి గంత మంది రౌడీలను ఎగేసిదంతావు. ఏ ధైర్యం తోడిదాన్ని నువ్వు. ఇయ్యాల నువ్వు చేసిన పనికి రేపుగా రౌడీలు నా ఇంటి మీదకి వచ్చిందనుకో, ఎవరు జుమేదార్? నువ్వు ఇయ్యాలంటావు, రేపు పోతావు, నేను గీడే బతకాలే. ఇగో నువ్వు నా ఇంట్లో ఉండాలి అంటే నన్ను అమ్మా అని పిలిచినావు కాబట్టి నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. నువ్వు ఎవరి మనిషివి చెప్పు. పెద్ద మనిషిని ఈ ముక్క ముందుగానే ఎందుకు చెప్పలేదు? అది కాదమ్మా, అమ్మా అమ్మా అని పిలిచినావు గాని అమ్మ మనసేందో తెలుసుకోలేదు. అందుకే నా దగ్గర నిజం దాచిపెట్టినా. నన్ను క్షమించమ్మా. పిచ్చిదానా, ఏ తల్లి బిడ్డను క్షమించదే, ప్రేమిస్తుంది. అవుగాని నువ్వు నా బిడ్డను చూసినవా? వాడు నీకు తెలుసా వాడు ఇప్పుడు ఎట్లున్నాడు? నా గురించి నీ దగ్గర ఏమన్నా చెప్పుకున్నాడా? లేకపోతే ఈ తల్లిని మర్చిపోయిండా? ఇంత మంచి తల్లిని ఏ బిడ్డ మరవగలడు? ఆఖరి క్షణం వరకు గుర్తుండే తల్లి విడము. నీ బిడ్డ నా కళ్ళ ముందే ఉండేవాడు, ఎక్కడున్నా నా కళ్ళలోనే మెదులుతూ ఉంటాడు. నా కళ్ళలో కారే కన్నీళ్ళే నీ బిడ్డ గుర్తులు. ఏంది, నీ బిడ్డ లాంటి విప్లవకారులు గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళలో నుండి వచ్చేవి కన్నీటి చుక్కలు కావు, నిప్పు రవలు. అమ్మా, ఆ నొక్క పాలు చూపిస్తే ఒక్క మాట అడుగుతా, లోకంలో ఉన్న అందరి తల్లుల కన్నీళ్లు తుడవనీకి నీకు మనస్సున్నది గాని ఈ కన్న తల్లి కన్నీళ్లు తుడవనీకి నీ చేతులు ఏమైపోయినాయి కొడుక అని అడగాలే. ఒక చెయ్యి తుపాకీ పట్టింది, ఇంకో చెయ్యి లాల్ సలాం అంటూ పిడికిలు బిగించింది. అంతే అంతే, ఆడు నా బిడ్డ లెక్క బతికే కంటే లోకానికి దీపమై వెలుగుడే మంచిది. వాడు ఏడున్నా అమ్మా అని నన్ను దేవులాడుకుంటా నా చేతి ముద్ద తిని నీకు వస్తాడు బిడ్డ, వస్తాడు, నాకు సావచ్చే లోపట వస్తాడు, నాకు సావచ్చే లోపట వానికో ముద్ద తినిపించేసి వస్తా నేను. ఇరవై నాలుగు గంటల లోపట నా సిటికి నేలతోని ఆ ఏరియా మొత్తం క్లీన్ చేస్తానని నాకు ప్రామిస్ చేసినావు, ఇప్పుడు ఏమైందా? ఫాల్తుగా లెక్క ఒక పోరుతోని దెబ్బలు తినొస్తారు. అసలు ఏం జరిగిందండి? అప్పుడు చేకు, నేను మినిస్టర్ని అసెంబ్లీలోనే కాలిఫ్లవర్ పెడతారు. మీ అసంటి ఫాల్తుగాళ్ళని నమ్ముకుంటే నేను సెక్రటరీ ముంగడ సీట్ ఇవ్వాలి అమ్ముకోవాలి. నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తారా, మీరు సస్తారో బతుకుతారో నాకైతే ఎరకలే. ఇరవై నాలుగు గంటల లోపట గా ఏరియా మొత్తం సీలిప్పని సీస లెక్క నా చేతిలో ఉండాలి. పండ్రి తొందరగా ఈ రాత్రి దాన్ని పైకి పంపించాలి. ఎవరినిరా? నీలాంటి అరాచక శక్తులను అంతమొందించడానికే నేను సిటీకి వచ్చాను. శాంపుల్ గా నీ తొత్తుల శవాలు నీకు బహుమతిగా పంపిస్తున్నాను. నీ చావు కోసం ఎదురు చూడు స్వర్ణక్క. అసలు ఈ రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందా? లాండాటర్ ఉన్నదా? అరే హోమ్ మినిస్టర్ వి సాటి మినిస్టర్ని నాకేను న్యాయం చేయకుంటే జనరల్ మంది అలా దిక్కేంది అలా బతుకేంది అని అడుగుతాన్నా. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? అంటే గా ముత్తడ నీకు ఇంతవరకు తెలవదన్నట్టు మరి సర్కారు ఇచ్చిన వైర్లెస్ ఎందుకు? గడవతో అక్కంట నా సపోర్ట్ లో తలకాయ మొత్తం పుచ్చకాయ లెక్క నరికి నేను ఎవరినవా మినిస్టర్ వయా? మినిస్టర్ని నా గొప్ప ముందే పడేసింది. గా ఇన్ఫర్మేషన్ నీకైతే తెలవదు. నువ్వు ఒక హోమ్ మినిస్టర్ వి నీకు ఒక డిపార్ట్మెంట్ ఏంది కనుక భయా? మీరు ఆవేశం తగ్గించి మాట్లాడితే బాగుంటది. ఏంది వా నువ్వు అనేది? గది నా దందాలన్నిటి గడ్డొస్తాంది నా మంది నరికేస్తాందని నీ తానకొచ్చి మొరవ పెట్టుకుంటే గది ఆవేశం అంటావు? కస్తల ముత్తడి అది కాదులే తమ్మి, భవిష్యత్తులో నేను సీఎం అవుతానని ఫిగర్ పడి నువ్వు నీ సీఎం కలిపి ఇవన్నీ చేస్తున్నారులే. ఎక్కువ మాట్లాడకండి. హోమ్ మినిస్టర్ నేనేం పట్టించుకోవట్లేదు ఎందుకు అనుకుంటున్నారు? కమాన్ సీ దిస్ ఫైల్. ఏం వా ఫైల్ చూసేది? ఇట్లా ఫైల్ మెయింటైన్ చేసుడు, కమిషన్ చేసుడు, మంది కోసం మంత్రులు చేసే పనులే. నాకు ఇప్పుడు పని కావాలి చూడు.
మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. ఆ స్వర్ణక్క ఇమీడియట్ ఇమీడియట్ అరెస్ట్ కావాలి, లేకుంటే నేనేం చేస్తానో నాకే ఎరకలే. తమ్ముని చంపి నన్ను చంపనీకి వచ్చిందని తెలిసి దాన్ని కథం చెయ్యకుండా ఫైల్ ఒక్కటి మెయింటైన్ చేసి దాన్ని భగవద్గీత లెక్క పూజిస్తారు అయ్యా. అంటే నిన్ను చంపినాక నా శవం మీద ఒక్క దండేసి చేతులు దులుపుకుంటారన్నట్టు. ఆమయ్య స్వర్ణకని ఈ మధ్య తెలిసింది. తెలిసే మిగుతున్నారా మీరు? నువ్వు నీ సేమ కలిసి నన్ను చంపించి మీకు అడ్డు లేకుండా చేసుకోవాలని ప్రాణేస్తున్నారులే. ఇక తమ్మి నాకేమైనా జరిగిందంటే మీరు రూల్ చేసేది బందల గడ్డనే, ఇదైతే గుర్తుంచుకోండి. ఇంకా మీతోని కాదు కానీ నేను నా మనసును పంపించి దాని అంత చూస్తాను. అవును, చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి. ఆ స్వర్ణకి ఎక్కడన్నా వారం రోజుల్లో అరెస్ట్ చేయిస్తాను. రాజన్న రాజిగా రాజన్నల రాజిగా రాజ్యమే మంటుంది రాజన్నల రాజిగం, రాజన్న రాజిగా రాజన్నల రాజిగా రాజ్యమే మంటుంది రాజన్నల రాజిగా. చెప్పుకుంటే సిగ్గుబోద్ది చెప్పకుంటే ప్రాణం పోద్ది, చెప్పుకుంటే సిగ్గుబోద్ది చెప్పకుంటే ప్రాణం పోద్ది. నిండ మునిగిపోయింది నీళ్లు గుటకలేస్తుంది రాజన్న రాజిగా, చల్ రాజన్న రాజిగా రాజన్నల రాజిగా రాజ్యమే మంటు రాజన్న రాజిగా, రాజన్న రాజుగో రాజన్న రాజిగా రాజ్యమే మంటుంది రాజన్న రాజిగా. గంజిలుప్పు పెట్ట నోడు గదిబి హటావో అండు, గదిబి హటావో అండు. గుడిసెలన్ని కూరగొట్టి మేడలెన్ను గట్టుకుండ్రు, మేడలెన్ను గట్టుకుండ్రు. జమానంత మారిపాయ ఇమాందారి దునియబాయి, ఇమాందారి దునియబాయి. బొంగలు దొక్కిన మడోర దేశం నిండ దొంగల్రు రాజన్న రాజిగా, రాజన్న రాజిగో రాజన్నల రాజిగా రాజ్యమే మంటుంది రాజన్నల రాజిగా. రాజన్న రాజిగా, చల్ రాజన్న రాజిగో రాజన్నల రాజిగా రాజ్యమే మంటుంది రాజన్నల రాజిగా, రాజన్న రాజిగో రాజన్నల రాజిగా రాజ్యమే మంటుంది రాజన్నల రాజిగా. గద్దె విడువనంటుండు, గద్దె విడువనంటుండు. ఓటు కుద్దరానోడు దేశమేలుతుండు, దేశమేలుతుండు. అరే సాములల్ల దోచుకొని సాములల్ల కలిసిండ్రు, సాములల్ల కలిసిండ్రు. గద్దల్ రాజన్న రాజుతో రాజన్నల రాజుగా రాజమే మంటుంది రాజన్నల రాజుగా. గుడి తొక్కటి సత్య రెండు కుతప కట్టలందు కోరా, కుతప కట్టలందు కోరా. ఈ దోపిడి దొంగలను తవడది బడ జోపురా, తవడది బడ జోపురా. ఎత్తిన పిడికిలి దించకు పోరు దారి మరవకులు రాజన్న రాజుగా, రాజన్న రాజుగా రాజన్నల రాజుగా రాజ్యమే మంటుంది రాజన్నల రాజుగా. Just
సిగ్గుపోతి చెప్పకుంటే ప్రాణం పోతి నిండ మునిగిపోయింది నీళ్లు గుట్టుకలేస్తుంది రాజన్న రాజిగా రాజన్న రాజిగా రాజన్నల రాజిగా రాజ్యమేమంటుంది రాజన్నల రాజిగా వాళ్ళ వంటలు గుంగుమలాడిపోతున్నాయి. ఓహో, తుపాకులకు వాసన కూడా తెలుసా? అది అమ్మా, నువ్వు ఇక్కడికి రావడం ఎంత ప్రమాదమో తెలుసా? తెలుసు బిడ్డ, ప్రమాదం అని తెలిసి తల్లి బిడ్డకు జన్మియకుండా ఉంటదా? నేను జన్మించిన తల్లిని. ఇగో మీకోసం పులిహోర, గారెలు, పాయసం, కోడికూర, చేపల గులుసు అన్ని తెచ్చిన. మాకోసం నీకెందుకీ శ్రమ? పిచ్చిదానా, పిల్లలకు కూడుబెట్టుడు తల్లి కష్టం కాదమ్మా. ఈ వంటలన్నీ ఎందుకు తెచ్చినో చెప్పుకోండి. ఇవాళ నా కేశవ పుట్టినరోజు, నా కొడుకుకి ఇష్టమని ఇవన్నీ వండినా, బిడ్డల్లాంటి మీ అందరికీ తినిపియాలని తెచ్చినా. ఏడుస్తున్నావు బిడ్డ, ఎందుకు? అమ్మా, అమ్మలాంటి నిన్ను మోసం చేసినందుకు. అంటే కేశవ కన్ను మూసిండెనా? వాడెక్కడ కన్ను మూసిండమ్మా, నీ కండల్లో వాడు నాకు కనిపిస్తున్నాడు. నీ గుండెలవాడు జెండలెక్క ఎగురుతున్నాడు. నీ పాటలవాడు నాకు మాట వినిపిస్తున్నాడమ్మా. వాడు చచ్చిపోయినా ఇంకా బతికే ఉంటాడు. కేశవ చచ్చిపోయిందనే నిజాన్ని నువ్వు దాసిపెట్టినావు. ఆడు బతికే ఉన్నాడు అన్న అబద్ధాన్ని నేను వెంచుకున్నా. అయినా నా కొడుకు చాలా గొప్పోడమ్మా. పోత పోత మీ అందరికీ నన్ను వాడు అమ్మం చేసిపోయిండు. స్వర్ణమ్మా, నీవు జనం మనిషివి, జనం నీకోసం కలవరిస్తున్నారు. ఒక తల్లి స్వర్ణక్క సొంటి బిడ్డ కావాలని, ఒక తమ్ముడు స్వర్ణక్క సొంటి అక్క కావాలని కోరుకుంటున్నారు. సర్కారులు నీ పానానికి 500,000 రూపాయలు విలువగడితే, ఈ జనం నీ పానాలకి 8 కోట్ల పానాలు విలువగట్టిండ్రు. నీవు నా స్వర్ణక్కవి. వద్దు స్వర్ణక్క, వద్దు. ఇది బాధపడాల్సిన సమయం కాదు. మీ కర్తవ్యం మీరు ముందుగా నెరవేర్చుండ్రి. ఇగో బువ్వ తెచ్చిన తినుండ్రి, నేను పోయి వస్తా. అసలు మీరెవరు? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడ్డ ఎమ్మెల్యేలు, మరి అట్లాంటి మిమ్మల్ని వదిలేసి ఈ పిచ్చి జనం దాన్నెవతనో స్వర్ణక్క స్వర్ణక్క నెత్తిక్కించుకుంటారేమిటండి? అసలు అది ఎవతి? పొట్టబడిస్తే అక్షముఖరా అని ఒక పల్లెటూరుది. దొంగ దెబ్బ తీసి నలుగురిని చంపి సిటీకి పారిపోయి వచ్చి పనికిరాని 10 మంది వెధవల్ని వెంటేసుకుని విప్లవం విప్లవం అని తిరిగితే అది ఒక అక్క. అసలు విప్లవం అంటే బస్సులు తగలబెట్టడం, రైళ్లు పడగొట్టడం, 10 మంది అమాయకులు చంపేయడం, అదేనా విప్లవం? మాట్లాడరేం దొర. అరే సూ, ఇంకా బరు రాఫు. ఈ స్టేజ్ పైన మందికి నేను ఇయ్యాల్సిన లెక్చర్ నువ్వు నాకు ఇస్తావేంద్రు. కసలిస్ అంటే లఫూట్ పని చేసి కాదు మనం ఈ పొజిషన్కి వచ్చింది. గాముచ్చడకేంటి కానీ 24 గంటలలోపు స్వర్ణక్క నా కాల్తానుండాలి. 12 గంటల్లో కాదు మీ కాళ్ళ దగ్గర ఉంటుంది దొర. చెప్పరా స్వర్ణక్కెక్కడ? పెన్ను గన్ను కాదు, పేపర్ బాంబు కాదు రే పేపర్ వాడ. నీలాంటి పశువులకు తెలిసిందదే, పేపర్లు రాజ్యాలు సృష్టించాయి, పెన్నులు రాజ్యాలు కూల్చాయి, వాటి శక్తి నీకు తెలియదురా? అవును, నాకు తెలియదు. పోనీ నీకు తెలిసింది చెప్పరా? నీకు స్వర్ణక్కకు గల సంబంధం ఏమిటి?
భాషకు భావానికి ఉన్న సంబంధం అర్థం కాలేదు. అర్థం కావటానికి మెదడుండాలి. అది నాకు లేదురా, అందుకే నిన్ను లాక్కొచ్చా. నిన్ను చంపి నీ మెదడు తీసిన బుర్రలో తెకించుకుంటా. సడన్నక్కడ నీ గుండెల్లో నా పక్కలో కాదా మంగళి చెప్పరా? నా ప్రాణం పోయినా సరే చెప్పను. నీ శవం చేత చెప్పిస్తా. ఓ స్వర్ణక్క, ఖచ్చితంగా నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వా? ఈ గేదెల మధ్యలో నిన్ను చూసి నువ్వు గేదవే అనుకున్నాను. నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి ఈ రసుల్ని చంపడం ఎందుకు? ఒక్క కేక వేసుంటే నేనే వచ్చి నీ పీక నొక్కేదాన్ని. నన్నంత తేలిగ్గా అంచనా వేయకు. నువ్వెంతమంది దగ్గరకు వెళ్ళావో, వాళ్ళు ఏం చేశారో నాకు బాగా తెలుసు. చేతికి చిక్కిన దాన్ని ఊరికే వదులుతాననుకున్నావే. అరే నువ్వేం ముఖ్యమంత్రి భయ్యా? మా మాంకాలు గారిని చంపింది ఆ స్వర్ణక్కేని, తోటి మినిస్టర్ గా నేను చెప్తా అంటే ఆ స్వర్ణక్కని సపోర్ట్ చేస్తావు? గడవడానికి రాడు. ఆల్లో ఒక నెల్సన్ మండేలాని చూసినా, తుపాకీ పెట్టిన మహాత్ముని చూసినా. షట్ అప్. ఈ టూ మచ్ వద్దు. నువ్వేమన్నా స్వర్ణక్క ఏజెంట్వా? కాదు, ఆమె చేసే మంచి పనులకు ఏజెంట్ని. స్వర్ణక్క అడ్రస్ తెలిస్తే నేనే వెళ్ళి ముందు నిన్ను చంపమని అడిగేవాడిని. ఇంక సార్ గబ్బరదంక నిన్ను నేను బతకనిస్తే కదా. చూడు ముఖ్యమంత్రి, నేను దలుచుకున్నానంటే ఒక్క మినిట్లో నిన్ను చంపి నీ సీట్లో నేను కూకోగల. కానీ ఎందుకు కూరుకున్నాను అనుకున్నావు? ఎట్లయినా ముసిరానివ్వ కదా, జరంత టెన్షన్ పెడితే నేచురల్ డెత్ వస్తుందని. నీలాంటి వాళ్ళు ఉండబట్టే స్వర్ణక్క లాంటి వాళ్ళు పుడుతున్నారు. నీలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే నాగార్జున సాగర్లో నీళ్లు లీటర్ల లెక్కలో అమ్ముతారు. నువ్వు సాగిస్తున్న దొంగ వ్యాపారాలు, భూ కబ్జాలు, అన్నింటి వివరాలు నా దగ్గరున్నాయి. రేపు అసెంబ్లీలో వాటిని పెట్టి నీ అంతు తెలుస్తా. ఏంది తేల్చడిది? అసలు స్వర్ణక్క గురించి చెప్పవా అంటే నేను కోసిప్పుతా నేను కోసిప్పుతా అని గడబడ చేస్తే పోయిందివా? చూడు ఫినిషింగ్ చెప్పేస్తున్నా. నీ రేషన్ కార్డు చిరిగిపోయే టైం వచ్చింది. నిన్ను గద్దె దింపుడు ఖాయం, గెట్లని మాత్రం వడకు. వస్తా. నా మీద భరోసా ఉంచి మన పార్టీకి నాయకునిగా నన్నెన్నుకున్నందుకు ముందుగాల ముందుగాల మీ ప్రజలందరికీ దూరదర్శన్ ద్వారా దండం చెప్తున్నా. ఈ పోస్ట్ మీద ఆశతోనే నేను ఈ కుర్చీలో కూకోలే. అసలు ఎవడు పెట్టుకుంటాడా ఈ ముళ్ళ కిరీటాన్ని నెత్తినా? కానీ నేను పెట్టుకున్నా. కారణం రెండే రెండు. ఒకటి, బిల్కుల్ గరీబోనికి దిక్కులే కూడబోయిందని నేను మీకు మనవి చేస్తానా. ఇంకా రెండోది, ఆ స్వర్ణక్క దాని ముఠాతోని విప్లవం వర్దిల్లాలే విప్లవం వర్దిల్లాలే అని అరుచుకుంటా రాక్షసి లెక్క నోరు లేని పబ్లిక్ ని సంపుకు తిరుడు చాలక మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారిని కూడా మట్టిలా కలిపింది. దాన్ని ఇడవా, దాన్ని ఇడవనంటే ఇడవనని పత్రికాముఖంగా మనమే చేసుకుంటున్నా. స్వర్ణక్క మర్యాదగా లొంగిపో. ఎవరింట్లోనైనా స్వర్ణక్క ఉంటే మాకు అప్పచెప్పండి, లేదంటే అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాం. రండి బాబు చూపిస్తాను. స్వర్ణక్క బయటికి రా. ఏమంటే? నేనేరా స్వర్ణక్కని. నేను వెంటనే పెద్దదొరని కలవాలి. అక్క, నా కోసం ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ స్వర్ణక్క పుట్టింది 10 మందికి న్యాయం చేయడానికి కానీ అన్యాయం చేయడానికి కాదు. నన్ను అభిమానించే జనానికి నేను ఇచ్చే బహుమానం వాళ్ళ చావులు కాకూడదు. నా చావు 10 మందికి ప్రాణం పోయాలి. అక్క, నీ నిర్ణయం సరైంది కాదు. నువ్వు లొంగిపోతే నీ ఆశయం తీరదు. అవును బిడ్డ, నీ కోసం ప్రాణాలని సిద్ధపడ్డ జనం బిడ్డల కోసమైనా నీ మనసు మార్చుకో అమ్మా. అమ్మా, నిశ్శబ్దం నుంచి ఆలోచన పుడుతుంది, ఆలోచన ఆశయంగా మారుతుంది, ఆశయం ఆయుధం పడుతుంది, అన్యాయాన్ని ఎదుర్కొంటుంది. నువ్వు దూరం అయితే ఈ ప్రజలు అన్యాయం అయిపోతారు. నాయకత్వం లేని ప్రజలు తల్లి లేని బిడ్డలాంటి వారు. నిజమే,
కానీ విప్లవం పుట్టింది నాతో కాదు. విప్లవానికి పుట్టుకే కానీ చావు లేదు. ఈ స్వర్ణక్క చావుతో ప్రజా చైతన్యం చచ్చిపోతే ఆ చైతన్యానికి అసలు విలువే లేదు, బ్రతికే లేదు. నా శవాన్ని చూసి కన్నీళ్లు కార్చే వాళ్ళందరూ స్వర్ణక్కలు కావాలి. నేను వదిలిన ప్రాణాలు వాళ్ళ శరీరాల్లోకి పోయి వాళ్ళకి కొత్త జీవితాన్ని, ఆలోచనల్ని అందించాలి. అదే నేను కోరుకునేది. రసూల్, నా ఆలోచనలకు గాని నిర్ణయాలకు గాని తిరుగులేదు. ఈ స్వర్ణక్క ప్రజల ముందు పెద్దదాన్ని కలుస్తుందని పేపర్ స్టేట్మెంట్ పంపి. కంగ్రాచులేషన్స్. దేనికి? మన పత్రిక ద్వారా స్వర్ణక్కని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు. థ్యాంక్ యూ. నో, సమరం పత్రిక పరువు మంట కలిసిపోయింది. ఏంటయ్యా? దేనికి సార్? ఏంటి న్యూస్? ఏమైంది సార్? ఏమంటాం ఏంటయ్యా? చేయాలంత చేసి ఏమైందని అడుగుతావు? ఏంటి ఏంటిది? జనం ముందుకొస్తున్న స్వర్ణక్క. ఎవరయ్యా స్వర్ణక్క? ఒక మనిషి సార్. ఏం చేస్తుంది ఆవిడ? ఒక రెబల్. నీకేమన్నా అక్క? నాకే కాదు సార్, పేద ప్రజలందరికీ అక్కే. మన ప్రభుత్వం పేద ప్రజలు కాదు కదా, ప్రభుత్వానికి స్వర్ణక్క అక్క కాదు కదా. అయినా నీకెందుకయ్యా ఇవన్నీ? ఆవిడేమన్నా వీరప్పన్నా, నువ్వేమన్నా గోపాలన్నా, ఇదేమన్నా నక్కీరన్నా? మన పత్రిక నక్కీరన్ కాదు, కేవలం సమరం సార్. ఆమెకి ప్రభుత్వానికి సంధి కుదిరిస్తే మనల్ని, మన పేపర్ని ప్రభుత్వం మెచ్చుకుంటుంది. అందరూ ప్రశాంతంగా ఉంటే స్వర్ణక్కొస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను ఈ స్టేజ్ మీదకి ఈ మందికి దండం చెప్పడానికి రాలే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన మోఖం వచ్చిందని మీ అందరికీ మనవి చేయడానికి వచ్చిన. గదెప్పుడు జరుగుతుంది ఈ మీటింగ్? వచ్చే స్వర్ణక్కని ప్రభుత్వానికి లొంగిపో లొంగిపోని మనమందరం డిమాండ్ చేయాలి. ఎందుకట్లా పరేషన్ నారాయణలు కొడతారు? స్వర్ణక్కంటే మీకు ఎంత అభిమానం ఉందో, దాని మీద మీకు ఎంత లాడుందో నాకు కూడా మంచిగా తెలుసు. మరి స్వర్ణక్కని ఎందుకు లొంగిపోమన్నారు? మరి స్వర్ణక్కని లొంగిపోమ్మన్నది ఆమె మీద కత్తితోని కొట్టి చంపేటందుకు కాదు. ఆమెకి క్షమాపిచ్చ పెట్టి పబ్లిక్ లో ఆవిడ మీద ఒపీనియన్ స్వీకరించి మా ప్రభుత్వంలో ఆమెకి మంచి పదవి ఇవ్వాలని. మీకెట్లెక్క తెలవాలి? అసలు మా పార్టీ సిద్ధాంతం ఏంది? అహింస. మన ముఖ్యమంత్రి గారిని చంపింది ఎవరు? సన్నక్క కాదు. మరి నేను సెంట్రల్ నుంచి పోలీసు వాళ్ళని పిలిపించి దాన్ని చంపించానా? లేలే. ఎందుకు? హింస మా సిద్ధాంతం కాదు కాబట్టి. అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో స్వర్ణక్కని ఈయనకి ఆహ్వానించిన ఆమెకు మీ ముందే క్షమాపిచ్చ పెడతాని మీ మీదే ఒట్టేసి చెప్తున్నా. అదిగో పంపండి. అర్థం కాదు కానీ పోలీస్ అయినా చంపేయండి. ఇప్పుడే క్షమాపిచ్చ పెడతానన్న నిన్ను దాన్ని కూడా ఉరిదీస్తా. కొండ్రా కొండి. అంతవరకు నువ్వు ఈ ప్రజలందరికీ మళ్ళీ చెప్పు, నేను ముఖ్యమంత్రి నేను చేశాను. ప్రజల్ని మోసం చేయకుండా నీ నేరాలన్నీ వాళ్ళ ముందు ఒప్పుకో. నీ పనులకు అడ్డొస్తున్నాడని ముఖ్యమంత్రిని నువ్వే చంపించావు, అవునా? పీక మీద పిస్తోలు పెట్టి నిజం చెప్పు అంటే ఎవరైనా ఏం చేస్తారు? అబద్ధమే చెప్తారు. కానీ నేను భయపడా? ముఖ్యమంత్రిని చంపింది నువ్వే. నేను చంపలేదని నిరూపిస్తే? ఇంకా నిరూపించుకుంటే చంపింది నువ్వే. అయితే నువ్వే చంపినావు, నువ్వే చంపినావు, నువ్వే చంపినావు. నేను బతికే ఉన్నాను, నన్ను ఎవరూ చంపలేదు, నేను బతికే ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మీరు బతికే ఉన్నారా? అమ్మయ్యా, ఇంకా నాకు ఏ రాజకీయం వద్దు, పదవాసలు వద్దు. రాండి సారు, రాండ్రి. ఈ మందంతా మీరు సచ్చింది అనుకుంటున్నారు, అంత మాట్లాడండి. ప్రజలారా, ఆగండి ఆగండి. స్వర్ణక్క నిర్దోషి. పెద్ద ధర అతని గుండాలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తే స్వర్ణక్క నన్ను కాపాడారు. ఆగండి. నిజానికి స్వర్ణక్క చేస్తున్నవి హత్యలు కాదు, మీలాంటి ప్రజల కోసం ఆమె చేస్తున్నది త్యాగం. ఆమె తన ప్రాణాలకి తెగించి ఈ పెద్ద ధర గుండాలను ఎదిరించి నన్ను కాపాడకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి.
అమ్మా స్వర్ణక్క, నువ్వు ఈ జనజీవన స్రవంతిలో చేరి ఈ ప్రజలకు సేవ చెయ్యమ్మా. ఇదే ప్రజల తరఫున మా ఆహ్వానం. క్షమించండి ముఖ్యమంత్రి గారు, నేను ఈ ప్రజల్లోనే ఉంటాను. నా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రజలకే సేవ చేస్తాను. మీ ప్రభుత్వం ద్వారా నిరుపేదలు, నిజాయితీ పరులు అయిన ప్రజలకు సేవ చేయండి. పెద్ద దొర లాంటి నీచులకు, అవినీతి పరులకు మీ ప్రభుత్వంలో స్థానం ఇవ్వకండి. మీలాంటి ముఖ్యమంత్రుల్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాం. మీరు ధర్మంగా, న్యాయంగా ఉన్నంతకాలం మేము మీ జోలికి రాం. అన్యాయం జరిగినప్పుడే మేము మళ్ళీ వస్తాం.